దాదాపు ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో సిక్స్టీన్ ఇయర్స్ అనొచ్చు సిక్స్టీన్ ఇయర్స్ అంటే నేను కరెక్ట్ గా నైన్త్ క్లాస్ అంటే నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సినిమా పిచ్చి వచ్చింది మా మదర్ నుంచి లైక్ ప్రతి రిలీజ్ కి ఆవిడ స్కూల్ నుంచి వచ్చాక నన్ను ఈవినింగ్ షో తీసుకెళ్లిపోవాలి నేను ట్రాక్ పంట వేసుకొని అసలు మనకు తెలియదు ఆడిషన్ లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి అదంతా ఏం తెలీదు మామూలుగా వెళ్ళాను క్రికెట్ ఆడతా ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్తే అలా వెళ్ళాను నేను హీరోలని హీరోయిన్ని ఆర్టిస్ట్లు అందరినీ చేశారు కదా చాలా మందికి ఉండేది ఏంటి అని అంటే సెట్లో కొడతారు నేను ఒకసారి అడిగాను అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే నేను ఎవరినో ఎక్కడో ఉన్నో తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను నాకు సినిమా నేను రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి తీస్తున్నాను సో ఇన్ ఇయర్స్ ఆఫ్ యువర్ జర్నీలో అంటే లైక్ ఏమైనా క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేసాను అన్నాను కదా కేక ఇంకా రిలీజ్ అవ్వలా రిలీజ్ ఉండింది అనుకుంటా ఆ టైంలో నేను జోష్ కి సెలెక్ట్ అయ్యాను ఏ సీన్ షూట్ చేసినప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి కట్ చెప్పినా సరే బయటికి రాల నేను ఏంటంటే ఓన్లీ సన్ నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు ఆ సీన్ ఏంటంటే అలాంటి రిలేట్ అయి అవుతుంది నాకు తెలిసి రవితేజ గారితో ముచ్చటగా మూడోసారి చేశారు కొత్త ఆర్టిస్ట్ అతను నన్ను రావడం ఏంటి రావద్దు మామూలుగా ఏదో సాఫ్ట్ గా చెప్పండి డైరెక్టర్ ఎవరికో చెప్తాను ఎందుకంటే నాదొక రేంజ్ ఉంటది ఇది ఉంటదని కానీ ఆయన అలా కాదు అసలుకి ఇప్పుడు రా అంటాడా సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాను నేను వేసుకొచ్చాం రిలీజ్ అయింది మా ఫాదర్ మా మదర్ ని తీసుకుని వెళ్ళారు నేను పడుకున్నా డాడీ నన్ను తట్టి లేపారు ఆ టైం లేరు లేరా అంటే చూస్తే డాడీ నీళ్ళు ఉన్నాయి నీళ్లున్నాయి ఆయనకు ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలి అనిపించింది లేదా ఆయనకి ఎందుకు ఇష్టం ఇవన్నీ అంటే ఆయన నేను పుట్టకముందే నా యాక్చువల్గా ఏమంటారు పౌరాణికం ఆర్టిస్ట్ అయిన సో నేను ఇవ్వలేకపోయింది నా కొడుకు ఏంటి బాషా గారికి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తున్నాయి అంట రిజెక్ట్ చేస్తున్నారని వినిపిస్తాం అనమాట అది ఎంతవరకు నిజం యాక్చువల్ ముకేష్ గారే చెప్తారు నాకు ఇది స్టార్ట్ అయినప్పుడు ముఖేష్ గారే హే యువర్స్ హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ అంజలి సో బేసికల్గా ఏంటి అని అంటే ఈయన ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే చాలా అవలీలగా చేయగలరనమాట నవ్వించగలరు ఏడిపించగలరు భయపెట్టగలరు అండ్ ఒకవేళ ఒక దొంగ క్యారెక్టర్ ఇస్తే దొంగలా జీవిస్తారు అండ్ ఆయనకి మెథడ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టము కానీ ఆయనకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కుదరవు కాబట్టి కుదిరినంతలో మెథడ్ యాక్టింగ్ చేసి మనల్ని అందరినీ మెప్పిస్తూ ఉంటారనమాట హీ ఈజ్ నాన్ అదా అన్ వాన్ అండ్ ఓన్లీ మెహబూబ్ బాషా గారు మనతో పాటు ఉన్నారు అండ్ నా బహిష్కరణ అంటూ మన ముందుకు రాబోతున్నారు సో ఆయనతో మాట్లాడి బోలెడ్ అని ముచ్చట్లు తెలుసుకుందాం సో హై భాషా గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సూపర్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను అని తెలిసిన తర్వాత ఐ వాస్ లైక్ Instagram లో చూడడం జరిగింది అండ్ ఒక వీడియో చూశానో దట్ యు లవ్ మెథడ్ యాక్టింగ్ అని ఒక సబ్ ప్లేస్ లో బెగ్గర్ గా చేయడం జరిగింది ఏ సిట్యుయేషన్ లో జరిగింది అండ్ మెథడ్ యాక్టింగ్ అని మీకు ఎలా తెలిసింది ఆ కాన్సెప్ట్ ఎలా తెలిసింది అంటే నాకు ఫస్ట్ నుంచి ఎం ఫీల్ అవుతాను అంటే అండి మనం మెథడ్ యాక్టింగ్ ఫాలో అయితే మన బాడీ లాంగ్వేజ్ మన ఎక్స్ప్రెషన్స్ అన్ని కొత్తగా వస్తాయి అని నేను నమ్ముతాను ఒకవేళ మనం మామూలు కూడా చేసేయచ్చు చేస్తే డిఫరెన్స్ ఏముండదు సపోజ్ నేను మూడు సినిమాల్లో మూడు సినిమాలు బిగ్గరగా చేశాను అనుకోండి మూడు సినిమాల్లో మూడు బిగ్గర్లే సపోజ్ రమేష్ సురేష్ నరేష్ అనుకుందాం పేర్లు రమేష్ కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది వాడు ఎందుకు బిగ్గర అయ్యాడు అనేది సురేష్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నరేష్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనము మూడు సినిమాలకి లైక్ ఒకటే నేను ఫాలో అయ్యా అనుకోండి బెగ్గర్ అంటే ఇది ఇలా చేశాను అనుకోండి మూడు ఒకటేలాగా ఉంటాయి అలా కాకుండా రమేష్ ఎందుకు అయ్యాడు సపోజ్ రమేష్ ఒక బిజినెస్ మ్యాన్గా అయ్యి ఉండి తను లాస్ అయ్యి బెగ్గర అయ్యాడు సురేష్ ఒక అమ్మాయి మోసం చేయడం వల్ల బెగ్గర్ అయ్యాడు నరేష్ సమ్ అసలు అతను మైండ్ సరిగ్గా పని చేయకు దెబ్బతలకు బెగ్గర్ అయ్యాడు అతను ఎవరో కూడా తెలియదు సో అప్పుడు మనం మెథడాక్ట్ ఫాలోయింగ్ అవడం వల్ల మూడింటికి మూడు డిఫరెన్స్ చేయొచ్చు అలా కాకుండా ఓన్లీ మనం బెగ్గరగా చేయాలి కదా మనం చూసి అబ్బ్రవర్ చేస్తే మూడు కోట లాగా ఉంటుంది డిఫరెన్షియన్ ఉండదు ఓకే ఇన్ని రకాల బెగ్గర్స్ ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది సార్ బట్ ఎగ్జాంపుల్ చెప్పిన బాగా చెప్పారు అండ్ ఏ సీన్ ఆర్ ఏ క్యారెక్టర్ రాలేదు జరుగుతుంది అంటే అపార్ట్ ఫ్రమ్ బెగ్గర్ క్యారెక్టర్ వదిలేస్తే ఇంకేదైనా మీరు చేసిన క్యారెక్టర్స్ లో మెథడ్ యాక్టింగ్ చేసిన బహిష్కర్ణ బహిష్కర్ణ అని చెప్పొచ్చు మీరు బహిష్కర్ణ చూస్తే అసలు నేను కనుపను ఓకే చాలా చేసింది దానికి బాడీ లాంగ్వేజ్ మాట్లాడే విధానము అన్ని మీ క్యారెక్టర్ ఏంటి అట్లా చిట్టి అని నేను అంటే హీరో అంటే హీరో కాదు ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్ దర్శి అని శ్రీతేజ్ గారు చేశారు ఆయన ఫ్రెండ్ సో మామూలుగా మనకు సినిమాల్లో హీరో ఫ్రెండ్ అంటాము హీరో ఫ్రెండ్ అంటే హీరో ఫ్రెండ్ లైక్ హీరో అంటే ఇది ఫ్రెండ్ అంటే ఇది చూసారు డిఫరెన్స్ కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ దర్శి చిట్టి ఈక్వల్ ఈక్వల్ ఒకవేళ చిట్టి దర్శికి ఫ్రెండ్ అయితే దర్శి కూడా చిట్టికి ఫ్రెండ్ సో ఇతను ఎలా సపోర్ట్ చేసుకుంటాడో ఇతను కూడా అలాగే సపోర్ట్ చేస్తాడు అతను కష్టాల్లో ఉండొచ్చు హ్యాపీనెస్ లో ఉండొచ్చు సో అలాంటి క్యారెక్టర్ అనమాట నేను ఫస్ట్ టైం చాలా అంటే ఎమోషనల్ గా కొన్నిసార్లు చేశాను ఎక్కువ డ్రైన్ అయ్యి బాగా ఎమోషనల్ గా బాగా డ్రైన్ అయ్యి డెప్త్ గా వెళ్ళి చేసింది అయితే బహిష్కరణ బహిష్కరణ ఎందుకు అంటే చిటి క్యారెక్టర్ అయినది ఏంటి అలా వస్తాయి మీకు సిరీస్లో సిచ్యువేషన్స్ అలాంటి సిచ్యువేషన్స్ నేను ఇంత ముందు వేరే సినిమాల్లో కానీ లేదా రియల్ లైఫ్లో కూడా ఫేస్ చేయాల రియల్ లైఫ్ కూడా ఫేస్ చేయాలా అట్లాంటి దాన్ని చేయడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది కానీ చేశాను అది లైక్ నాకు అంటే బాగా నమ్మకం ఉంది మంచి ఇది వస్తుంది అని వచ్చింది నాకు అంటే కృష్ణ కిషోర్ పూరి గారు అని కోడర్ గారు ఉన్నారు పూరి జన పూరి అంటే ఎందుకంటారు అంటే ఆయన పూరిజన దగ్గర దగ్గర చాలా కాలంగా ఆయన చేశారు చాలా సినిమాలు చేశారు ఆయన సో ఆయన నాకు ఇంతకుముందు పరిచయం లైక్ నేను ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ ఆయన నన్ను చూసేవాళ్ళు నువ్వు బాగా చేస్తున్నావు ఆయనకి ఎక్కడో మైండ్లో ఉంది మంచి యాక్టర్ ఇతను మనం ఇది చేయాలని కానీ ఆయన ఎక్కడ నాకు ఆయన రిఫర్ చేయాల కుదరలా సో దీనికి ఆయన ఫస్ట్లో ఉన్నారు మధ్యలో లేరు వేరే ఏదో ప్రాబ్లం అయ్యి అప్పుడు ఆయన నాకు దీనికి రిఫర్ చేశారు నాకంటే ముందు దీనికి చాలా లైక్ వేరే వేరే అనుకున్నారు అప్పుడే వచ్చిన ఒక సినిమా పెద్ద హిట్ అయితే ఆ సినిమాలో ఉన్న హీరోకి ఫ్రెండ్గా ఉన్న అతన్ని పెట్టుకున్నామని చాలా ట్రై చేశారు ముఖేష్ ప్రజాపతి గారు బహిష్కర్ నాకి అలా అలా అనుకోని అనుకుని సడన్గా ఈయన దొరకట్లేదు వాళ్ళు ఎవరు సో ఈయన రిఫర్ చేస్తే నన్ను పిలిపించి ఒక మెయిన్ సీన్ ఉంటుంది సినిమాలో దాంతో స్క్రీన్ టెచ్ చేశారు ఇమిడియట్ ఓకే అయిపోయింది ఆడిషన్ ఆడిషన్ ఓకే సో నాకు తెలిసి మీ ఫేవరెట్ ఆడిషన్ ఒకటి ఉంది అనుకుంటాను ఒక వీడియో ఫేవరెట్ అవును అవును ఏంటది శ్రీదేవ్ శోర్ బాబుది ఫేవరెట్ అది నేను కరోనా 2021 ట్వంటీ వన్ తర్వాత లైక్ మామూలుగా ఆడిషన్స్ కంటే మనకు ఆఫీస్ కి పిలుస్తారు కదా దానికి అప్పుడు కరోనా టైం అవడం వల్ల మన వంశీ నారాయణి అని క్యాస్టింగ్ డైరెక్టర్ ఆయన నాకు లైక్ ఇంట్లోనే స్క్రిప్ట్ పంపించి సెండ్ చేయమన్నారు అది అనుకోకుండా బాగా వచ్చింది లైక్ మీకు సినిమాలో రియల్ సీన్ కన్నా బాగా వచ్చింది అది రియల్ సీన్లు ఏమైందంటే అన్ని కుదరవు కదా మనం ఇప్పుడు ఒరిజినల్ అన్నప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా సీన్కి ఒరిజినల్ సినిమా షూటింగ్కి వెళ్ళేసరికి కొన్ని ఉంటాయి లిమిట్స్ మార్పులు షేర్ ఉంటాయి కొన్ని కొన్ని చేయగలం కొన్ని చేయలేము సో అది నాకు బెస్ట్ ఎన్ని సినిమాలు అయ్యి ఉంటాయి దాదాపు ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇండస్ట్రీలో జర్నీ అంటే టూ థౌసండ్ ఎయిట్ నుంచి అండి సిక్స్టీన్ ఇయర్స్ అనొచ్చు సిక్స్టీన్ ఇయర్స్ అంటే నేను కరెక్ట్గా నైన్త్ క్లాస్ అంటే నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫిల్మ్ నాకు రిలీజ్ అయినప్పుడు నేను నైన్త్ అప్పుడు మంచి హెవీగా అది అండి సీతారాం శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి రాజచంబుల్ గారు హీరో లాంచింగ్ అది తేజ గారు డైరెక్టర్ పిసి శ్రీరామ్ కెమెరామెన్ అంతా టెక్నికల్ గా అంతా బాగుండింది లాంచింగ్ దాని తర్వాత అది ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయ్యాక నేను మళ్ళీ స్టడీస్ టెన్త్ సీరియస్ గా తీసుకోవాలి ఇంట్లో వాళ్ళు ప్రెసర్ చేయడం వల్ల టెన్త్ అలాగా ఇంటర్ డిగ్రీ ఎంబీఏ వరకు కంప్లీట్ చేస్తున్నాను అసలు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఆశా గారికి నేను ఆన్ స్క్రీన్ కనిపించాలి ఇప్పుడు బేసికల్ గా మనం ఆన్ స్క్రీన్ కి రావాలి అంటే ఫస్ట్ అమ్మాయిలకి అయినా అబ్బాయిలకైనా మెయింటెనెన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఇందాక చెప్పినప్పుడు కొంచెం చబ్బీగా ఉన్నాను అని అయితే మీరు అన్నారు కాబట్టి ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ అంటే టూ థౌజండ్ ఫైవ్ లో అండి అంతకు పిచ్చి ఉంది నాకు సినిమా పిచ్చి వచ్చింది మా మదర్ నుంచి లైక్ ప్రతి రిలీజ్ కి ఆవిడ స్కూల్ నుంచి వచ్చాక నన్ను ఈవినింగ్ షో తీసుకెళ్లిపోయేవాళ్ళు ఆవిడకి టీచర్ కాదు ఇంట్లో హౌస్ వైఫే అంటే ఏంటంటే ఆవిడ ఆవిడకి సినిమాలు పిచ్చి బాగా సినిమాలు చూడడం నన్ను అలా తీసుకెళ్లి నాకు అలా సినిమాలు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి అలా అలవాటే సినిమాలు చూసేవాడిని యాక్టర్ అవుదాలని ఏమీ లేదు అయితే టూ థౌజండ్ ఫైవ్ లో నేను టీవీ బాగా చూసేవాడిని టూ థౌజండ్ ఫైవ్ లో మీకు ప్రభాకర్ గారిది యాహో అని ఒక షో వచ్చేది యాహో అని గేమ్ షో అవును సో దాంట్లో ఒకటి చైల్డ్ వాళ్ళది ఒక లైక్ ఒక ఎపిసోడ్ జరిగింది నేను అప్పటికి చాలా సార్లు దానికి లెటర్స్ పంపిస్తుండేవాన్ని పార్టిసిపేట్ చేద్దామని సో దాంట్లో ఒక దాంట్లో చైల్డ్ ఎపిసోడ్ కి నాకు పిలిపించారు నేను చిన్న అక్కడ కూడా ఆడిషన్ చిన్నది చేశారు అంటే యాక్టింగ్ కాదు ఏదో క్వశ్చన్స్ అడిగి జనరల్ నాలెడ్జ్ కోసం గేమ్ షో కదా దానికి సంబంధించి అడిగి దాంట్లో సెలెక్ట్ అయ్యి అది చేశాను దాంట్లో నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ గిఫ్ట్లు వచ్చాయి నాకు ఒక టీవీ వచ్చింది ఒక డైమండ్ రింగ్ వచ్చింది సో అప్పుడు ఇచ్చారు జనరల్గా ఎవరంటారు ట్యాక్స్ ఏదో ఉంటే అది కడితే ఇచ్చారు సమ్ ఎంతో కట్టాను నేను గుర్తులేదు ఫోర్ థౌసండ్ ఏమో అది కడితే నాకు ఇచ్చారు అది వన్ అవర్ షో అది చేశాక నేను స్కూల్ కి వెళ్తుంటే అసలు ఇంకా నేను బస్ స్టాప్ నుంచి వెళ్ళిన స్కూల్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు గుర్తుపడడం స్టార్ట్ చేశారు అది వన్ అవర్ షో అలా వన్ మంత్ నన్ను గుర్తుపట్టే వాళ్ళు అంటే దాంట్లో నేను మంచి పాటలు పాడి డాన్స్ వేసి అది చేశాను బాగా యాక్టివ్గా ఉన్నాను బాగా ఉంటే అది నువ్వు యాహులో చేసావు కదా యాహులో చేసావు అవునండి అని బాగా భలే అనిపించేది అసలు స్పెషల్ గా చూస్తుంటారు కదా ఇలా వెళ్తుంటే ఇలా చూసి వచ్చాడు అంటే అరే ఇది ఎంత భలే ఉంది అనుకున్నా నేను అంటే టీవీకి ఒక వన్ అవర్ షో చేస్తేనే ఇంత ఉంది అంటే ఒకవేళ మనం సినిమా చేస్తే ఎంత ఉంటుంది నేను సినిమాలు చూస్తున్నాను కదా అలా కనెక్ట్ అయింది అనమాట సినిమా అనేది సో సినిమా యాక్టింగ్ చేయొచ్చేమో అంటే మనకు తెలియదు ఎలా వెళ్ళాలి అంటే దాన్ని అలా పక్కన పెట్టేశా టూ థౌసండ్ ఫైవ్ లో అలా అనిపించింది అలా దాన్ని అలాగే పక్కన పెట్టేశా మనకు తెలియదు చదువుకోవాలి చాలా చిన్న ఏజ్ అసలు ఏం తెలియదు నాకు తెలిసి సిక్స్త్ ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్ అలా ఉన్నా సో నాకు తెలీదు తెలీదు అప్పుడు ఏమైందంటే ఇది మా టీవీలోనే ఎక్కడో చిన్న స్క్రోలింగ్ వచ్చింది ఇలా కింగ్ ఫిషర్ స్టార్ హంటని తేజ గారి అని దాంట్లో చూసి నేను ఫోటోలు సెండ్ చేయండి అని ఒక అడ్రస్ వచ్చింది అడ్రస్కి నేను హార్డ్ కాపీస్ పంపించాను నేను మా ఇంట్లో లైక్ పండగకి రంజాన్ పండగకి దిగిన ఫోటోలు ఎవరు ఉండి ఉంటే అవి పెట్టి పంపించాను ఫోటోలు లేవు ఏమీ లేవు ఏదో ఇలా దిగి ఉన్న ఫోటోలు అవి పంపించాను మాకు పంపిస్తా సో అవి పంపించాను పంపిస్తే టెలిగ్రామ్ వచ్చింది అది అంత విచిత్రంగా ఉండింది అది తేజ గారిది అంత కొంచెం విచిత్రంగా ఉంటది డిఫరెంట్ గా ఫోన్లు చేయకుండా టెలిగ్రామ్ వచ్చింది నేను మా మదర్ నంబర్ ఇచ్చాను దానికి ఫోన్ ఏం రాలా రాలి స్టార్ట్ ఇమీడియట్లీ సార్ది స్టూడియో అని వచ్చింది కాంటాక్ట్ దిస్ పర్సన్ ఒక నెంబర్ వచ్చింది దాన్ని కాంటాక్ట్ చేస్తే అవి రేపు వచ్చేయని చెప్పి వస్తే సహార్థి స్టూడియో ఎక్కడో కనుకొని బస్సులో వెళ్ళి అమీర్బెట్లో దిగి అలా వెళ్ళి వెళ్తే చాలా జనాలు నాకు ఆడిషన్ అంటే నాకు భయం అయితే మా ఫ్రెండ్ని తీసుకొచ్చా ఫ్రెండ్ జోసఫ్ అని అతన్ని పెట్టుకొని తీసుకొచ్చా వాన్ రానివ్వట్లా వాళ్ళు బయట ఉండమంటున్నారు నాకేమో అసలు పడిపోతుంది అమ్మో ఇంటి ఇంతమంది ఉన్నారు అరే నువ్వు రారా అంటే మా సరే ఎవరు రాకూడదు నువ్వే ఎంత చెప్పు టెలిగ్రామ్ చూపించి చూశారు నంబర్ త్రీ ఫిఫ్టీ టూ అని అతికిచ్చి లోపల పంపించేశారు నేను ట్రాక్ ప్యాంట్ వేసుకొని అసలు మనకు తెలియదు ఆడిషన్ లో బాగా రెడీ అయ్యి వెళ్ళాలి అది ఎంత ఏం తెలియదు మామూలుగా వెళ్ళాను క్రికెట్ ఆడతా ఆడొస్తా అని చెప్పి ఇంట్లో చెప్తే అలా వెళ్ళాను నేను తెలియదు తెలియదు అసలు నమ్మరు కదా ఆ టైంలో ఆడిషన్స్ ఏంటి అసలు నువ్వు వెళ్ళడం ఏంటి సినిమాలకి అని వెళ్ళాను వెళ్ళి చాలామంది ఉన్నారు నా టైం వచ్చింది సమ్ పొద్దున నైన్ కేమ్ వెళ్తే త్రీ త్రీ థర్టీకి వచ్చింది అది అంటే త్రీ ఫిఫ్టీ నెంబర్ నాది సో వెళ్తే అయిపోయింది ఆడిషన్ ఇచ్చి ఎమ్మడే పరిగెత్తుకుంటూ వచ్చి మీరు బయట నా కోసం వెయిటింగ్ చేస్తూ అలాగే ఉన్నాడు ఇద్దరం కలిసి అరే వద్దురా బాబు మనకి ఇవన్నీ ఇంట్రా బాబు మన వెళ్ళిపోయా మాది మల్కాజ్గిరి అప్పుడు చాలా దూరం సికింద్రాబాద్ అవుతా వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక ఈవినింగ్ కాల్ వచ్చింది మీరు సెలెక్ట్ అయ్యారు రేపు రావాలి మళ్ళీ అని అవునా అమ్మ ఇదంటారు మళ్ళీ రేపు రామ్ అంటున్నారు సరే వాడు కొంచెం బూస్టప్ ఇచ్చారు వెళ్ళి ఇల్లు అని నెక్స్ట్ డే వెళ్తే హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళా వెళ్తే ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు తర్వాత లలిత కళ తోరణంలో ఒక చిన్న దాన్ని రియాలిటీ లాగా చేశారు అప్పుడు పరిచూరు గోపాలకృష్ణ గారు తేజ గారు దిల్ రాజు గారు ఉన్నారు గారు లైక్ యాంకర్ అక్కడ చేసినప్పుడు అక్కడ నాకు సెలెక్ట్ అయినట్టు ఏం చెప్పలా నేను వెళ్ళిపోయాను ఇది జరిగింది టూ సెవెన్ నవంబర్ లో నవంబర్లో జరిగింది సో అది అయిపోయాక నేను ఇంటికి వెళ్ళిపోయాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది లైక్ ఇట్లా ఉంది మీరు రావాలి ఇప్పుడే ఉండదు షూటింగు ఫస్ట్ ఒక షెడ్యూల్ ఉంది ఎక్కడో వాళ్ళు రాజమండ్రి తర్వాత మీకు మేలో అలా రావచ్చు అంటే సరే సార్ అన్నాను ఫస్ట్ ఏదో ఏప్రిల్ ఏదో అన్నారు ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి సార్ నాకు కష్టం రాలేనన్నాను ఎగ్జామ్స్ ఉంటే అప్పుడు అన్నాడు ఎగ్జామ్స్ ఇంట్లో వాళ్ళు తాట తీసేస్తారు అని చెప్తే వాళ్ళు సరే అవసరం అటు ఇటు అని నేను ఇంకా ఏమో రాదేమనుకున్నా కరెక్ట్ మళ్ళీ మేలో కాల్ చేశారు మేలు ఇప్పుడు రండి సార్ పిలుస్తున్నారు అంటే అప్పుడు ఫిల్మ్ నగర్ ఫస్ట్ టైం నా ఎక్స్పెక్టేషన్స్ ఫిల్మ్ నగర్ అంటే చిరంజీవి గారు పళ్ళు దొమ్ముతుంటారేమో నిలబడి పాలకన్లో నుంచి నాగార్జున గారు వాకింగ్ చేస్తుంటారేమో వాళ్ళం ఫిల్మ్ నగర్ అంటే అంత సినిమా వాళ్ళు అటు ఇటు ఇటు కనపడతారేమో అనుకున్నా వస్తే ఎవరు కనపడేలా నడుచుకుంటే వెళ్ళా జుబులు చెక్ పేస్ట్ నడుచుకుంటే వెళ్ళి ఆఫీస్ అక్కడ లోపల అప్పుడు అక్కడ ఒక టీవీ ఛానల్ ఉండింది అక్కడ దాని పక్కన లోపల ఉంటే వెళ్ళి వెళ్తే ఆయన చూశారు చూసి ఆయన ఒక టెస్టింగ్ నాకు చూసి ఓకే దాని సెవెన్ క్లాక్ వెళ్ళి సెవెన్ ఓ క్లాక్ రామ్మన్నారు ఏదో షూట్ అంటే టెస్ట్ చేశారు వాళ్ళు షూటింగ్ రాని సెవెన్కి రామంట సెవెన్ కి అసలు సెవెన్ ఫైవ్కి కి వచ్చినా నువ్వు రిటర్న్ వెళ్ళిపోతుందంటే నేను కరెక్ట్ గా సిక్స్ ఫార్టీ ఫైవ్ కి వచ్చా ఫైవ్ థర్టీకి కి అక్కడ దిగి జుబ్బులు చెక్ పేస్ట్ నడుచుకుంటే వెళ్ళా సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది వెళ్ళి కూర్చుంటే హాయ్ అన్నారు ఆయన హాయ్ అన్నాక మళ్ళీ కూర్చున్నాను వస్తున్నారు పోతున్నారు ఏమన్నట్ల ఈవినింగ్ సెవెన్ అయింది భోజనం పెట్టారు తింటున్నా కూర్చున్నాను ఏం చెప్పట్లా కూర్చున్నా కూర్చున్నా సార్ నైట్ ఇంకా సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ ఏమో సార్ ఏంటి ఎగ్జామ్స్ అయిపోయా అన్నాడు అయిపోయాయి సార్ అన్న నెక్స్ట్ టెన్త్ సార్ అన్న ఓకే మరి షూటింగ్ ఉంది చేస్తావా లేదా ఎగ్జామ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి స్కూల్ ఉందని వెళ్ళిపోతావా అన్నాడు లేదు సార్ చేస్తా సార్ ఏదోలా చేస్తా సార్ ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్ అంటే ఇప్పుడు అలా ట్వంటీ నుంచే ఉంటుంది మే ట్వంటీ నుంచి ఫిఫ్టీన్ డేస్ కావాలి అది అంటే ఓకే సార్ అన్న మేలో హాలిడేస్ కదా అవును కరెక్ట్గా చేసేస్తాను అన్న అదే హాలిడేస్ లో అవ్వలేదు అనుకోండి అక్కడ అక్కడ జరిగింది అలాగ ఆగస్ట్ ఆగస్ట్ వరకు వెళ్ళింది సో అంటే తేజ గారు ఇంట్రొడక్షన్ చాలా మందిని చేశారు ఇండస్ట్రీకి హీరోల్ని హీరోయిన్ని ఆర్టిస్ట్లు అందరినీ చేశారు కదా చాలా మందికి ఉండదు ఏంటి అని అంటే సెట్ లో కొడతారు కరెక్ట్ గా చేయకపోతే అని ఒకటి ఉంది ఎప్పుడైనా పడ్డాయా మీకు లేదండి మీరు చూపింది కరెక్ట్ మీ క్వశ్చన్ లో ఆన్సర్ ఉంది కరెక్ట్ గా చేయకపోతే కొడతారు చూసారా కరెక్ట్ గా చేయకపోతేనే కొడతారు ఓకే అనిపోయింది సో మీకు ఎప్పుడు మంచిగా చేశారు ఓకే అంటే ఎప్పుడు రాలే భయం వేసి భయం వేయలేదు నాకు ఆ టైం లేదు ఇప్పుడైతే భయం వేసేదేమో ఇప్పుడు కొంచెం భయం ఉంది నాకు అప్పుడు భయం లేదు యాక్చువల్ గా అప్పుడు నాకు అనే సినిమా డైరెక్టర్ అంతే తప్ప ఇంకా ఏం తెలియదు నాకు నువ్వు నేను అవన్నీ చూసినాను అంతే తప్ప అరే పెద్ద డైరెక్టర్ అంతే తప్ప భయం లేదు కొడుతాడు ఇవన్నీ నాకు తెలియదు తర్వాత తెలిసింది ఇదంతా ఇలాగ ఎవరో వచ్చి షూటింగ్ జరుగుతున్నప్పుడే చేస్తున్నావా కొట్టాడా నిన్ను అది అంటే కొట్టలేదే అనేవాడతా అలా అసలు కొట్టలేదే అని తర్వాత సెట్లో లైక్ ఆయన చూస్తారు చాలా చాలా ఫస్ట్ పేషెన్స్గా చెప్తారు వన్ టైం టెన్త్ సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం కొంచెం ఇది అవుతారు యాంగర్ వస్తుంది ఆయనకి వచ్చి అప్పుడు అరుస్తారు ఇంక అప్పుడు కూడా వినట్లేదంటే కొడతారు డెఫినెట్గా ఆయన చెప్పే రీజన్ ఏంటంటే నాకు వ్యాల్యూడ్ అనిపిస్తుంది నేను ఒకసారి అడిగాను అంటే ఎందుకు సార్ ఇలా కొట్టడం అంటే నేను ఎవరినో ఎక్కడో ఉన్న తీసుకొచ్చి సినిమాలో నేను వాళ్ళని పెడుతున్నాను నాకు సినిమా నేను రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి తీస్తున్నాను నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను అసలు నేను ఎందుకు చేయాలి వాళ్ళ మీద ఇన్వెస్ట్ నాకు చుట్టాలా నా ఫ్రెండా లేకపోతే నాకు ఏమైనా హెల్ప్ చేశాడు కాదు కదా నేను అసలు చాలా జెన్యున్గా వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను టాలెంట్ చూసి వాళ్ళు సరిగ్గా చేయకపోతే కొడతాను అసలు నాకు షార్ట్ సరిగ్గా రాకపోతే చంపుతా కూడా అన్నాడు అంటే షార్ట్ కోసం నేను ఏమైనా చేస్తాను నాకు షార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పారు నేను అలా మీ షూటింగ్ టైంలో ఎవరినైనా ఏమైనా మామూలు చిన్న చిన్న అరిచేవాళ్ళు

అది కాదు సినిమా షూటింగ్ అని చెప్తున్నారు అవన్నీ నీకెందుకు రా అంటున్నారు అది కాదు సినిమా షూటింగ్ ఆడిషన్ వెళ్ళిండే సెలెక్ట్ అయ్యాను గారు డైరెక్టర్ అది ఇది అంటే అవునా ఓకే ఓకే అన్నారు అమ్మ వచ్చారా మీతో పాటు రాలేదు 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 అంటే వాళ్ళు నేను అడిగాను యాక్చువల్గా వాళ్ళని అడిగితే ఎవరు రాకూడదు నువ్వురా మీకెందుకు ఆయన తేజగారు ఏం చెప్పారంటే సరే నువ్వు మల్కాజి గురించి ఎక్కడి నుంచి రావాలి రోజు నీకు గంట గంటన్నర పడుతుంది రావడానికి ఒక ఒక పనిచే నా ఆఫీస్ రూమ్ రూమ్లోనే ఉండే నేను అదే ఆఫీస్లో లో ఆయన లో ఉండేవాడిని అదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఆయన లోనే ఉండి పడుకొని ఆయన దగ్గర చాలా బుక్కులు ఉండేవి ఆయన ఏమో నేను అసలు ఏం చదవలేననేవాడు ఏం చదివారు సార్ మీరంటే నీ అసలు ఏం లేదు ఫిఫ్త్ క్లాస్ ఎంతో ఎంతో అనేవాళ్ళు చూస్తే చాలా బుక్స్ ఉన్నాయి అంటే కెమెరాకి సంబంధించిన బుక్స్ అవి ఇవి చాలా చదివారు అన్న చాలా నాలెడ్జ్ అందుకే అంత చదువుకోకపోయినా చాలా నాలెడ్జ్ ఉంటుంది అవన్నీ నేను లైక్ చూసి తీసి చదివేవాన్ని అవన్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు సో ఆయన దగ్గర ఉండేవాన్ని కాబట్టి లైక్ ఆయనే కేర్ టేకర్ లాగా నాకు నేను ఒక ఫాదర్ లా ఫీల్ అవుతాను ఆయన్ని ఇప్పుడు డైరెక్ట్ గా నేను మాట్లాడినా ఆయన అంటే ఒక మా ఫాదర్ తో కూడా ఎక్కువ నేను ఎక్స్ప్రెస్ చేయను అలాగే ఉంటది ఆయనతో ఆయన పిలిస్తే ఎల్లు కలుస్తా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను కాల్ చేయడం లేదా లేదు కలవడం చేస్తాను ఓకే సో భాష గారు అంటే బేసికల్గా ఇప్పుడు బహిష్కరణతో రాబోతున్నారు కదా సో చిట్టి క్యారెక్టర్ బాగా నచ్చింది బాగా ఇన్వాల్వ్ అయ్యాను అని అయితే అంటున్నారు కాబట్టి సో బహిష్కరణ అసలు ఎలాంటి కథ అంటే బేసికల్ గా ఈ కైండ్ ఆఫ్ జనరల్ స్టోరీస్ చాలా వరకు వచ్చాయి సో ఇది మూవీ కాదు వెబ్ సిరీస్ అంటున్నారు సిక్స్ ఎపిసోడ్స్ ఉంటాయి అంటున్నారు కాబట్టి నాకు తెలిసి వెబ్ సిరీస్ ఫస్ట్ టైం చేస్తుంది ఫస్ట్ టైం చేయలేము సో వెబ్ సిరీస్ కి అండ్ అలాగే మీరు డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటి ఏం లేదండి మేకింగ్ సైడ్ అంతా పర్ఫెక్ట్ అసలు నా దృష్టిలో ఇప్పటికీ బహిష్కరణ అనే వెబ్ సిరీసే కాదు నాకు సినిమా ఇది ముఖేష్ గారు కూడా చాలా సార్లు చెప్పాను ఎందుకంటే ఆ మేకింగ్ అయి ఉండొచ్చు ఆ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు పక్కా సినిమాగా రావాల్సిన సిరీస్ అనమాట సినిమాగా వస్తే కంపల్సరీ హిట్ అవుతుంది ఎందుకు రీజన్ ఏంటంటే దీంట్లో అంటే ఒక ఒక నిజాంపట్నం అనే ఊర్లో పెద్దపల్లి అనే ఊర్లో జరిగే స్టోరీ అండి అసలు ఆ ఊర్లో సీక్రెట్స్ ఏంటి ఇప్పుడు మీరు చెప్పారు చాలా వచ్చాయి కరెక్ట్ నేను కూడా ఒప్పుకుంటా కానీ ఈ ఊర్లో ఉన్న సీక్రెట్ ఇంత ముందు ఎక్కడ లేదు ఆ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ డ్రామా ఏదైతే ఉందో దీంట్లో ఉన్న డ్రామా ముందు రాలేదు తెలుగులో అయితే రాలేదు మేబీ హిందీ అక్కడ వచ్చాయో నాకు తెలియదు కానీ తెలుగులో అయితే రాలేదు దీంట్లో మెయిన్ ఆ డ్రామా బాగా పండింది అంటే బేస్ మీ ట్రైలర్ చూస్తే వైలెన్స్ కనపడుద్ది ఎక్కువ కానీ యాక్చువల్గా వైలెన్స్ అనేది కొంత పాటే ఎక్కువ ఫస్ట్ దానికి బేస్ డ్రామా ఉంటుంది అసలు ఆ డ్రామా వల్లే వైలెన్స్ స్టార్ట్ అవుతుంది సో కావాలనే డైవర్ట్ అంటే లైక్ డివేట్ ఎందుకంటే డ్రామాను పెడితే తెలిసిపోద్ది స్టోరీ అర్థమైపోతుంది సో దాన్ని షార్ట్ షార్ట్ గట్రా చూపిస్తూ వైలెన్స్ మిక్సప్ చేశారు ఓకే ఇంట్రెస్టింగ్గా ఉండడానికి సో యాక్చువల్గా అయితే స్టార్ట్ అయ్యేది స్టార్ట్ అయ్యేది అంత డ్రామా నుంచే ఆ డ్రామా ఇమోషన్స్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి ప్రతి క్యారెక్టర్ని చాలా ఎండ్ స్టార్ట్ ఎండ్ కరెక్ట్గా ఉంటుంది అన్నమాట క్యారెక్టర్ పోయడానికి ఉండవు చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి కానీ చాలా బాగుంటది ఓకే సో ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో జర్నీ లో అంటే క్యారెక్టర్స్ వచ్చి మిస్ అయిపోయినవి ఓకే చెప్పుకొని అంటే డ్యూ టు డేట్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఆర్ ఎల్స్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ రీజన్ వల్ల కావచ్చు మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మిస్ అయిపోయినా అంటే నాకు కేక చేసిన అన్నాను కదా కేక ఇంకా రిలీజ్ అవ్వలా రిలీజ్ కు అనుకుంటా ఆ టైంలో నేను జోష్ కి సెలెక్ట్ అయ్యాను జోష్ జోష్ నాగ చైతన్య గారు ఫస్ట్ సినిమా అది దాంట్లో ప్రకాష్ రాజ్ గారి అబ్బాయి క్యారెక్టర్ అనుకుంటా దానికి రోజు వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం మేము వర్క్ షాప్ కూడా చేసేవాళ్ళం వన్ మంత్ అలా చేశాను వర్క్ షాప్ అన్నపూర్ణలో వన్ మంత్ చేశాక కరెక్ట్గా ఆ టైంకి సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అయితే మన దిల్ రాజు గారు చూశారు చూసి డైరెక్టర్ గారికి చెప్పారంట వాసువర్మ గారు డైరెక్టర్ ఆయన చెప్పారంట ఆయన చెప్పారు మరి ఎవరు నాకు వచ్చి అసోసియేట్ గారు చెప్పారు లైక్ దిల్ రాజు గారు చెప్పారు అతను ఆల్రెడీ చేశాడు కదా మనం ఈ సినిమా నుంచి అందరిని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం నాచైత నాగచైతన్య గారితో పాటు అని చెప్పారన్నమాట నేను వన్ మంత్ చేశాక నాకు బాధ అనిపించింది పోయిందే మంచి క్యారెక్టర్ సో ఓకే సరేలేండి ఏం చేస్తాం మనం అనకొని వదిలేదు కొంచెం ఫీల్ అయ్యాను నెక్స్ట్ మనకు తెలియదు కదా ఏముంటదో ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినా నాకు తెలిసి ఫ్లాప్ కూడా అయిందని కేక తర్వాత నాకేం తెలియదు నాకు ఏం ఆఫర్ లేవు అప్పటి వరకు చాలా క్లౌడ్ నైన్ లో ఉండేవాడిని నేను అది రిలీజ్ అయిపోతే అసలు నెక్స్ట్ అప్పుడు సుమన్ శెట్టి గారు మంచి భూమిలో ఉన్నారు నెక్స్ట్ సుమన్ శెట్టి నువ్వు అది ఇది అనేవాళ్ళు ఎందుకంటే తేజగారు ఇంట్రడ్యూస్ చేశారు కదా ఆయన అలా రిఫర్ చేసుకునేవాళ్ళు అవునా మరి ఎలా సార్ వెళ్ళంటే అంటే నువ్వు అప్పుడు మేనేజర్ పెట్టుకుని ఒక మేనేజర్ అన్నాడు ఎవరైనా కాల్ చేస్తే నా నంబర్ అనడం మొత్తం గాల్లో అసలు ఏంటి ఎట్లా అబ్బా మరి ఏ కారు కొనాలి నేను అప్పుడే నైన్త్ టెన్త్ లోనే డ్రైవింగ్ రాదు మనకేం లైసెన్స్ ఇవ్వరు సరే డ్రైవర్ పెట్టుకో ఇలా ఇలా ఏదేదో ఆలోచనలు అది ఫ్లాప్ హోంగానే నాకు ఒక్కసారిగా ఓహో ఇలా ఏమి ఉండదు బట్ అమౌంట్ వచ్చేసేది అమౌంట్ అంటే అదే లెవెన్త్ అమౌంట్ అది వచ్చింది అది ఆల్మోస్ట్ థర్టీ డేస్ వర్క్ చేశాను అది వచ్చింది నాకు తర్వాత కదా జోష్ ఉంది కదా అనే ఫీలింగ్ లో ఉన్నా అది కూడా కట్ అయిపోయింది కట్టే ంగ్ నాకు ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ వచ్చిన అవకాశం తర్వాత నేను స్టడీస్ కంటిన్యూ చేశాను ఇంకా టెన్త్ సీరియస్ గా చదువుతూ అలా కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లా ఎవరైనా ఫ్రెండ్ పరిచయం ఉంటే ఎక్కడ ఆడిషన్స్ ఉంటే వెళ్ళేవాడిని పెద్ద వర్కౌట్ అయ్యింది కదా అప్పుడు నాకు ఈ మేం వయసుకు వచ్చాము కూడా ఆడిషన్ జరుగుతుందని తెలిసి ఆడిషన్ ఇచ్చాను టూ థౌసండ్ లెవెన్ లో సో అది ఆడిషన్ ఇచ్చాను అది ఆడిషన్ అది కూడా అంతే ఒకటే సెలెక్ట్ అయ్యాను అది ముస్లిం క్యారెక్టర్ అవడం వల్ల వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు ఆ నేను ఆ స్లాంగ్ హైదరాబాద్ లో పెరగడం వల్ల నాకు ఆ స్లాంగ్ అంత బాగా వచ్చు బాగా కనెక్ట్ అయిపోయిన ఇమిడియట్ గా తినదార్ గారు ఇమిడియట్ గా ఓకే చేసేసారు అండ్ మేము వయస్ కి దట్ ఎమోషనల్ పార్ట్ ఆఫ్ సీన్ వైస్ ఆ జర్నీ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది సో అంటే లైక్ ఈ ఓకే మీరు జోషిలా క్యారెక్టర్ మిస్ అయింది అన్నారు మంచి ఫేమ్ వచ్చింది అండ్ మంచిగా చేస్తున్నారు భాష మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని చెప్పి ఆడిషన్స్ కి వెళ్ళి మీరు బిజీ ఉన్న షెడ్యూల్ లోని ఒక మంచి సినిమా ఆఫర్ ఏదైనా మిస్ అయ్యారని లేదు అలా ఏం మిస్ అవ్లా నేను ఎంత బిజీ ఉన్నా ఇప్పటికి నాకు ఆడిషన్ పిలిస్తే వెళ్తా రీజన్ ఏంటంటే ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిండొచ్చు డైరెక్టర్ అయి ఉండొచ్చు లేదా ఇంకెవరొచ్చు వాళ్ళకి నేను తెలియకపోయి ఉండొచ్చు లేదా వాళ్ళకి ఆ క్యారెక్టర్ పట్ల ఇతను చేయగలరా లేదా అని డౌట్ ఉండొచ్చు సో మనం ఆడిషన్ అడుగుతున్నారంటే మనం ఆ డౌట్ ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత యాజ్ యాక్టర్ గా ఉండాలి సో అందుకే నేను వెళ్ళి ఇచ్చే ఇచ్చేస్తాను బిజీగా ఉండి ఇవ్వకపోవడం ఉండదు నేను ఇప్పటివరక చేయలే నా సైడ్ నేను పర్ఫెక్ట్ గా ఉన్నా ఒకవేళ వాళ్ళు నన్ను ఆప్షన్లో పెట్టి లైక్ ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తారు నన్ను పిలుస్తారు ఆయన పిలుస్తారు ముగ్గురు పిలిచి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫేమ్ ఉందో లేదా ఎవరు బడ్జెట్ లో వస్తున్నారో ఎవరు డేట్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఏదైనా తీసుకుని అలా మిస్ అయింది వచ్చాము కానీ నాకు తెలిసేది అలా మిస్ అవ్వాల శేఖర్ కమలా గారితో ఒకటి మిస్ అయింది అలాగే లవ్ స్టోరీ మళ్ళీ నాగచైతన్ గారిదే అదే అదేంటో మరి నాగచైతన్య గారి నాకు ఏం కనెక్షన్ లవ్ స్టోరీలో ఫ్రెండ్ అది నాకు తెలీదు పెద్ద క్యారెక్టరే క్యారెక్టర్ తెలీదు ఫస్ట్ ఒక డేట్స్ ఇచ్చారు డేట్స్ ఇచ్చేసి నవంబర్లో అనుకుంటా నాకు బాగా గుర్తు కూడా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్లో ఇప్పుడు డేట్స్ ఇచ్చి నేను అప్పటికి అడిగాను ఒక ఏడీ లేడీ ఉంటే నేను అడిగాను నేను నాకు షూట్ వచ్చిందని వెళ్ళొచ్చు ఆ మీరు వెళ్ళొచ్చు మీరు వన్ వీక్ తర్వాత ఉంటుంది మీద అంటే నేను ఖమ్మం ఇక్కడ వెళ్ళాను వేరే షూట్కి వెళ్ళాక ఇమీడియట్ నెక్స్ట్ డే ఫాల్ని ఫోన్ చేశారు సార్ రేపే పెడదామంటున్నారా సీన్ వచ్చా అంటే అరే అది కాదండి మీరే వెళ్ళి ఉన్నారు కదా ఇక్కడ వచ్చాను మరి ఇప్పుడు వీళ్ళని వదిలేసి చూడలేదు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోలేం కదండి అవుట్డోర్ అందులో ఇప్పుడు ఇక్కడ అంటే సరే అడ్జస్ట్ చేయొచ్చు హాఫ్ డే అక్కడ ఇక్కడ అని ఖమ్మము ఆవిడ రాలేరా అని అడిగింది నేను రాలేను మ్యామ్ ఎట్లా కష్టం అంటే అయ్యో సర్లేండి అని అలా అది పోయింది మళ్ళీ ఆ తర్వాత నాగశేత్ర నగర్ అంతే ఫస్ట్ జోషు తర్వాత రెండు నాకు మిస్ అయ్యి నాకు తెలిసినవి అవే నాకు ఇంటెన్షనల్ గా నాకు తెలిసింది నాకు తెలిసి మిస్ అయింది అవే ఓకే అంటే హర్ట్ అవ్వదు ఎప్పుడైనా మీ లుక్స్ పరంగా ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అండం జరిగిందా అంటే ఇండస్ట్రీ కొచ్చే కొత్తలో అంటే ఇలా ఉండాలి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి మిమ్మల్ని మీరు ఏమైనా చేసుకున్నారా లేదండి ఎప్పుడు కమిడియన్ గా చూశారు కదా ఇంకా నేనే హట్ నేను కమిడియన్ గా చూడలే నన్ను ఫస్ట్ లోనే ఫస్ట్ ఆడిషన్ లోనే అప్పుడే మీకు చెప్పలా అంటే ఆడిషన్ లో ఇది హీరోలా చేశాను నేను ఒక ఫ్రెండ్ మోసం చేశాడు గర్ల్ ఫ్రెండ్ని నా గర్ల్ ఫ్రెండ్ వాడు లైక్ ఇది చేసుకున్నాడు అని చెప్పి నేను తిడతానమాట హీరోలాగా నువ్వు అసలు కుక్క నీకంటే కుక్క నేను రాదు అని తిడితే భిక్షు గారు అక్కడ జడ్జ్ నువ్వు హీరో అనుకుంటున్నావా హీరో కాదు ఏదైనా కామెడీగా ఉంటుంది అన్నాడు ఆయన అదేంటి కామెడీ కడుతున్నాడు మనం హీరో అవుదామని వచ్చాం కదా హీరో అవుదామని వెళ్ళా ఎందుకంటే మీకు స్కూలింగ్ లో కూడా హీరో హీరోయిన్ కావాలని ఉన్నింది కామెడీని కావాలని లేదు సో నేను దానికి సరే కామెడీ అప్పటికప్పుడు అని ఒకటి ఏదో కామెడీ మా మదర్తో ఉన్న డిస్కషన్ ముందు ఏదో ఉంటే రియల్గా ఉండేది చేశాను అక్కడ చేశాను వాళ్ళకి అది నచ్చింది అది సెలెక్ట్ అయ్యాను తర్వాత కామెడీగా వాళ్ళని చూస్తున్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ హట్ చేయాలన్న నేను అట్ట అయినేమో బిగినింగ్లో వీళ్ళంటారు నన్ను కామెడీ చూస్తున్నాను మనం ఏమో హీరో అవుదాం మనం వచ్చాం కదా ఓహో మనం అయితే హీరో కాదు కామెడీ సో దట్స్ వై ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అడిగితే కమెడియన్స్ లో హూఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అని అడిగితే నాకు ఎవరు లేరు హీరోస్ ఇన్స్పిరేషన్ అని చెప్తారు అదే రీజన్ అంతే అంటే హీరో అని కూడా కాదు యాక్టర్స్ లైక్ ఎవరైనా నాకు కమెడియన్స్ నేను అంటే ఇప్పుడు కమెడియన్స్ కూడా యాక్టరే నా దృష్టిలో కామెడియన్ అయినా క్యారెక్టర్ అయినా హీరో అయినా ఎవరైనా యాక్టరే సో మనం మెయిన్ బేస్ ఏంటి హీరో హీరో క్యారెక్టర్ బిబ్బత్ ఉంటుంది మనం హీరో అనేటోడు సినిమా కథను మోస్తాడు సో మనం ఎక్కువ అక్కడే ఇన్స్పైర్ అవుతాం నేను కామెడీ కూడా తీసుకోను కదా ఇప్పుడు ఒక హీరో అనేటోడు కామెడీ చేస్తాడు సెంటిమెంట్ చేస్తాడు ఫైట్ చేస్తాడు డ్యాన్స్ చేస్తాడు సో అవన్నీ ఉంటాయి కాబట్టి నేను హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఓన్లీ కామెడీని తీసుకుంటే నేను కామెడీ ఒకటే తీసుకోవాలి సెంటిమెంట్ చేయమంటే చేయలేదు పోవచ్చు నేను సో అలా కాదు సో అన్ని ఉన్న ఒక క్యారెక్టర్ ఎన్ బాబు ఒక సినిమాలో అంటే హీరోకి ఉంటాయి అంజలి గారి కాంబినేషన్ కాంబినేషన్ అది ఆల్మోస్ట్ అందరి కాంబినేషన్ ఉంటది మీకు సిరీస్ లో అంజలి గారు అనన్య గారు రవీంద్ర విజయ్ గారు అండ్ షణ్ముఖన్నా శ్రీతేజ్ అన్న మేమే సో వీళ్ళందరూ కాంబినేషన్ ఉంటది ఎక్కువ నాకు ఉన్నది శ్రీతేజ్ అన్న తో అండ్ అంజలి గారితోనే అననేయ గారుతో నెక్స్ట్ అననే గారు ముగ్గురితో ఎక్కువ కాంబినేషన్ ఉంటుంది సో బేసికల్గా ఈ మధ్య కాలంలో అంజలి గారి క్యారెక్టర్స్ అండ్ ఎలా ఉంటున్నాయంటే యాక్షను ఫుల్ ఆఫ్ వయలెన్స్ ఎలా ఉంటున్నాయి కాబట్టి సో మీ ఇద్దరి కాంబోలో సీన్స్ ఆర్ ఎల్స్ త్రూ ఆర్ట్ ద బహిష్కరమైన సిరీస్లో ఏ సీన్ షూట్ చేసినప్పుడు మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యపై కట్ చెప్పినా సరే బయటికి రాలే యు ఆర్ అన్న మెథడ్ యాక్టింగ్ ఒక సీన్ ఉందండి మా యాక్చువల్గా ఓకే విత్ హోమ్ అంజలి గారితోనే అంజలి గారు శ్రీతేజ్ గారు ఉంటారు ఒక లైక్ నేను అంటే చిన్న ఎమోషనల్గా ఫీల్ అయ్యే సీన్ అది ఓకే రియల్గానే సీన్లోనే అది నేను అంటే గ్లిజరిన్ నేను మామూలు గ్లిజరిన్ కూడా వాడను రియల్గానే ఫీల్ అవడమే నాకు ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్లిజరిన్ అనుకుంటే మనం పెడితే అది ఇమిడియట్ టేక్ చేయకపోతే ఇమిడే వచ్చేస్తుంటాయి మనం ఫీల్ అయితే ఏమవుతుంది అంటే కరెక్ట్గా ఆ ఫీల్ అయిన టైంలో టక్ పని వస్తుంది సో అది ఫీల్ అయ్యి కట్ అయ్యి అయ్యాక కూడా నేను అంటే నేను ఏంటంటే ఓన్లీ సన్ నాకు సిస్టర్స్ బ్రదర్స్ లేరు ఆ సీన్ ఏంటంటే అలాంటి రిలేట్ అయ్యి అవుతుంది లైక్ నాకు చిట్టి అనే క్యారెక్టర్కి ఎవరు ఉండరు చిట్టి అనే క్యారెక్టర్కి సిరీస్లో లైక్ శ్రీతేజే దర్శిని అనే క్యారెక్టర్ వీళ్ళే ఉంటారు ఆ అమ్మ ఉంటుంది కానీ లైక్ వానికి ఉండరు బ్రదర్స్ ఉండరు సో వీ దర్శని అనే క్యారెక్టర్ని ఒక బ్రదర్ లాగా ఆవిడని ఒక సిస్టర్ లాగా ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్ ఒక సీక్వెన్స్లో నాకు వాళ్ళు చిన్న ఏదో గిఫ్ట్ లాంటివిస్తే నేను నిజంగా ఫీల్ అవుతాను అనమాట వీళ్ళే కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి వచ్చేస్తే నేను అంటే కట్టన్నా కూడా ఏడుస్తుంటే ఆవిడ ఇలా తట్టారన్నమాట ఏ ఓకే 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 అని అది నాకు అంటే బాగా రియల్ అయ్యి రియల్ ఫీల్ అయ్యి అలా అనయ్య గారితో కూడా ఒక సీన్ ఉంటది రియల్ గా ఫీల్ అయ్యి చేసిన సీన్ చాలా నేను చెప్తున్నా డబ్బింగ్ లో కూడా నేను చాలా అంటే ఆ ఫీల్ రావడానికి చాలా కష్టపడ్డా నాకు ఫస్ట్ టైం డబ్బింగ్ ఉంటే తక్కువ అయిపోతుంది చాలా ఫాస్ట్ చెప్తాను నేను కానీ దీనికి చాలా అంటే ఆ రియల్ ఫీల్ రావట్లా అక్కడ లొకేషన్ లో వచ్చిన ఫీల్ మళ్ళీ డబ్బింగ్ స్టూడియోలో రావట్లే అది నాకే తెలుస్తుంది ఒక రోజు అంతా డ్రైన్ అవుతూ ఏడుస్తూ చేస్తూ చేస్తూ ఏదైనా చేశాను ఇంటికెళ్ళిపోయి ఫీవర్ నాకు ఫుల్ ఇంకా అంటే బాడీ అంతా హీట్ ఎక్కిపోయింది ప్రెషర్ తీసుకొని ఏడ్చి ఏడ్చి అన్నట్టుగా చాలా ఎమోషనల్ డ్రైవెన్ ఫిల్మ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు మనం సిరీస్ కూడా అలాగే ఉంటుంది మీకు పండుగ స్టార్ట్ అయ్యి చాలా డ్రామా బాగా పండింది ఓకే అండ్ సో మెనీ ట్విస్ట్లు అయితే ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాస్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత పరంపర కావచ్చు అండ్ పొలిమీరా సిరీస్ ఒకటి స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఇంకా కార్తికేయ కార్తికేయ వన్ కార్తికేయ టూ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే జనాలు కొత్తదనాన్ని కోరుకుంటూ ట్విస్ట్లు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు సో బహిష్కరణలో ఎన్ని ఉండొచ్చు

ఐక్ ధమాకా అన్నిట్లో మంచి మంచి సో అన్ని క్యారెక్టర్స్ మంచిగా పడ్డా మీకు నాకు తెలిసి బాగా పేరు వచ్చింది బాగా కనెక్ట్ అయ్యింది నాకు తెలిసి ఈగల్ లో క్యారెక్టర్ కదా సెమీ విలన్ అసలు ఏంటి మూడోసారి చేశారు ఎలా ఆయన మీతో అసలు చాలా కూల్ చాలా కూల్ అసలు అంటే హీరో అంటే మామూలుగా ఇప్పుడు సపోజ్ నేనే హీరో అనుకోండి సపోజ్ మీరు నేను హీరోని మీరు కొత్త ఆర్టిస్ట్ నాతో యాక్ట్ చేయడానికి వచ్చారు సపోజ్ మీరు నన్ను రా అంటున్నారు లేదా ఏదైనా తిట్టే సీన్ ఉంది అనుకోండి నేనైతే అంటాను ఏ కొత్త ఆర్టిస్ట్ అతను నన్ను రా ఏంటి వద్దు మామూలుగా ఏదో సాఫ్ట్ గా చెప్పి డైరెక్టర్ ఎవరికో చెప్తాను ఎందుకంటే నాదొక ఒక రేంజ్ ఉంటుంది ఇది ఉంటుంది కానీ ఆయన అలా కాదు అసలుకి ఇప్పుడు రాంటాడా అనే మనం కొడతాడా ఎక్కడ కొడతాడు ఇక్కడ కొడతా ఓకే ఓకే సరే సరే ఓకే రెడీ 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 ఇలా చూపిస్తారా అనుకోట్టు అంటే అసలుకి ఎంత ఈజీగా పోమనుకుంటాం మనం ఇంత ఈజీయా నేను అందుకే నా పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చింది డిస్కో రాజాలో అప్పుడే డిస్కోరాజా అప్పుడే నా పర్ఫార్ ఆయన ఒకటే అన్నారు నన్ను ఒక సీన్లో నేను భయపడుతున్నాను లైట్గా లైక్ ఆయనని బెదిరిచ్చి అది కట్టేసి ఏదో చేసే టార్చర్ పెట్టే సీన్ ఉంటుంది రవితేజ గారిని పెడితే ఆయన ఈ సీన్కి నువ్వే హీరో నువ్వు చేసేసే నువ్వు టార్చర్ అసలు తిట్టు కొట్టు నీ ఇష్టం అన్నారు అంటే ఓకే సార్ అన్న ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా అసలు కానీ రెచ్చిపోయాను ఆయన సో ఆయన అలా చెప్పడం వల్ల నేను ఆ ఒరిజినల్ క్యారెక్టర్లో ఏముందో ఆ సీన్లో ఏముందో చేయగలిగాను సపోజ్ అయినా లేదు అలా వద్దు ఇలా అంటే నాకు మైండ్ లో ఉండిపోద్ది కదా కొంచెం నీట్ గా బిహేవ్ చేద్దాం ఇది అనొద్దు ఇది అందాం అనేది ఉంటది కదా అలా ఎవరైనా ఆర్టిస్టులు చేసిన పేరు మెన్షన్ చెప్పినా పర్లేదు కదా అలా ఎవరైనా బిహేవ్ చేసిన ఆర్టిస్ట్ ఉన్నారా ఉంటారండి కొంత కొంతమంది లైక్ కేర్ తీసుకుంటారు అంటే నీకు ఎప్పుడైనా ఎదురయ్యారా నా నాకు కూడా అయ్యాయి కేర్ తీసుకుంటాను దాంట్లో తప్పు లేదు అనుకుంటాను డిప్లొమాటక చెప్పట్ల నీ దాకా నేను అన్న నేనే ఒకవేళ నేనే హీరో అనుకుంటే నేను చూసుకుంటా నా కేరట ఎంత ఉంది డౌన్ అవుతుందా ఇంకో నన్ను డౌన్లోడ్ చేస్తున్నారా అది డామినేట్ అవ్వకూడదు నేను త్రూ అవుట్గా హీరో అనేటోడు షోల్డర్ మీద నడిపించాలి సినిమాని ఇంకో క్యారెక్టర్ డామినేట్ అవుతుందంటే చూడడము లేదా దాన్ని ఎడిటింగ్లో లైక్ దాన్ని ట్రిమ్ చేయించడము ఇలా ఇలా చేస్తారు రీజన్ ఏంటంటే వాళ్ళు హీరో వాళ్ళ మీద మార్కెట్ ఉంటుంది వాళ్ళ మీద లైక్ ఫ్యాన్స్ కూడా వచ్చేది వాళ్ళ కోసమే నేను భాష చేసాడనో ఇంకో చేసాడో రారు మెయిన్ హీరోని చూసే వస్తారు ఆ కొత్త హీరో అయినా సరే ఎవర్రా హీరో అంటారు ప్రజ సినిమా అంటే ఎవర్రా హీరో సో హీరోకు ఉన్న డిమాండ్ అట్లాంటిది మన తెలుగు ఇండస్ట్రీలో సో కొంతమంది కేర్ తీసుకుంటారు లైక్ డైలాగ్స్లో కానీ అయిండొచ్చు లెంత్లో అయిండొచ్చు డామినేటింగ్ విషయంలో అయిండొచ్చు సో అది తప్పలేదు కానీ కొంతమంది హీరోలు లైక్ రవితేజ గారు లాంటి వాళ్ళు అంత పట్టించుకోరా ఆయన అసలుకి నా తెలిసి ఆయన నా ఈ ఆర్టిస్ట్ గురించే కదా స్క్రిప్ట్ గురించి కూడా ఒకసారి ఓకే చేస్తే నాకు తెలిసి ఇంకా అసలు ఏలు పెట్టరు ఏం చేయరు చప్పమని వెళ్ళిపోతారు అది ఫ్లాఫ్ అయిందా హిట్ అయిందా వాడు ఇష్టం అబ్బాయి ఫ్లాఫ్ అయితే ఆడికి బ్యాడ్ మనకేముంది మనకు వచ్చినా చేస్తాం అంటారు ఆయన అంత సింపుల్గా అసలు నేను చాలా షాక్ నేను ధమాఖా చేస్తున్నప్పుడు కూడా ఏదో ఆయన సినిమా వచ్చి ఫ్లాఫ్ అయితే వాళ్ళ అస్టెంట్ ఎవరో ఒక సాంగ్ పెట్టుకున్నారు ఆ సినిమా సాంగ్ అది ఆ సాంగ్ బాగుంటుంది సాంగ్ పెట్టుకుంటే ఏంట్రా సాంగ్ పెట్టావు సినిమా అంత నచ్చిందా కాదు సార్ సాంగ్ అది ఎలా చెప్పు సినిమా నచ్చిందంటే ఒప్పుకు ఆయన ఒప్పుకుంటారు అది నాకు అవన్నీ నేను అసలు ఏంట్రాబుని ఇంత ఈజీగా తీసుకుంటారు ఇంత ఓపెన్గా ఇంత ప్రాక్టికల్గా ఉంటారా ఫ్లాఫ్ని ఆ ఫ్లాఫే ఒప్పుకుంటారు నాకు తెలిసి మూడు సార్లు నటించింది రవితేజ గారు అండ్ ఆ తర్వాత ఎక్కువగా ఐ థింక్ మళ్ళీ కనిపించేది మన నిఖిల్ గారి అలా ఏం చెప్పలేము తర్వాత ఎక్కువ కార్తికేయ టూ అండ్ నవ్ కమింగ్ విత్ స్వయంభూతో స్వయంభూతో తర్వాత సందీప్ కిషన్ గారితో కూడా రెండోసార్ అవుతా ఊరు బైరే కరెక్టే మీరు చెప్పింది అంటే ఒకటే పెద్ద హీరోలతో సార్లు చేయాల నేను అలా చూసుకుంటే ఓన్లీ రవితేజ గారు అని చెప్పొచ్చు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళతో రిపీట్ అవుతుంది కానీ మామూలుగా రవితేజ గారితో అది అనుకోకుండా కుదిరింది ఆయన కూడా తెలియదు సెట్ లో అడాప్ట్ చేస్తారా వెంటనే చూసి పోలుస్తారా వెంటనే అయ్యో కంపల్సరీ నేను ఆయన పలుకు లేదా దూరంగా ఉంటా చాలా ఒకవేళ దగ్గరికి వెళ్ళినప్పుడు పలకరిద్దాము అదే పనిగా ఎందుకు ఆయన డిస్టర్బ్ చేయడం దూరంగా ఉంటే ఆయన చూసి అవునా పలకిచ్చి ఆహా సార్ బాగున్నాను మరి తర్వాత ఆయన కల్పించుకొని మాట్లాడతారు ఇంకా ఏం చేస్తున్నావు ఏంటి అది అని ఎలా ఉంటది క్యారెక్టర్ ఏమైనా అసలు ఏం చెప్పకూడదండి ఇప్పుడే అసలు ఎలా మాటలు ఆగదాం అన్న రావట్లేదు అంటే ఇప్పుడు కార్తికేయ టూ వచ్చిన తర్వాత నిఖిల్ గారి మూవీస్ అన్ని ఎలా ఉంటాయి అని అంటే ఎక్స్పెట్టేషన్ స్పీక్స్ లో ఉంటాయి ఎలా చేస్తారు ఏం చేస్తారు అని లుక్ అయితే అదిరిపోయింది సో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు బట్ మీకు షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది లేదు లేదు నేను కమిట్ అవ్వలేదండి ఉంది తెలుసు ఆ సెట్ అది చూశాను చాలా పెద్ద సెట్అప్ అది చాలా పెద్ద సెటప్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రెసెంట్ వరల్డ్ కాదు కాదు బాహుబలి ఆ కైండ్ ఆఫ్ మూవీ కానీ వేరే స్టోరీ అంత డిఫరెంట్ దానికి సంబంధం లేదు చాలా డిఫరెంట్ చాలా పెద్ద స్పాన్ ఉన్న ఫిల్మ్ అది అందుకే నేను ఎక్కువ చెప్పట్లే ఇంకా ఓకే డన్ సో మనకి స్వయంభూ టైమ్ లో కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి షూర్ షూర్ అండి తప్పకుండా ఓకే ఇక బహిష్కరణ విషయానికి వస్తే డైరెక్టర్ గారి గురించి చెప్పండి మీరు అంటే లైక్ సీనియర్ డైరెక్టర్స్ అండ్ మంచి హిట్లు తెచ్చుకునే డైరెక్టర్స్ తో పాటు వర్క్ చేశారు సో టెల్ సంథింగ్ అబౌట్ యువర్ డైరెక్టర్ లైక్ బహిష్కరణ డైరెక్టర్ గారి గురించి చెప్పండి ఆయన టేకింగ్ ఎలా ఉంది స్క్రీన్ ప్లే ఎలా ఉంది మీరు ఎలాగో చూసింటారు కాబట్టి ఎలా అనిపించింది సో ముఖేష్ ప్రజాపతి గారు అండి డైరెక్టర్ ఆయన ముందు బిగ్ బాస్ కి సంబంధించిన ఇంట్రొడక్షన్ కంటెస్టెంట్ సంబంధించిన ఇంట్రొడక్షన్ వీడియోస్ చేశారు బిగ్ బాస్ సంబంధించిన ప్రోమోస్ కట్ చేయించారు లైక్ బిగ్ బాస్ కి చాలా బాగా పనిచేశారు అండ్ చాలా యాడ్ చేశారు మీరు ఆయన యాడ్స్ చూసినా బిగ్ బాస్ ఇంట్రడక్షన్ వీడియోలు చూసినా మీకు ఒక థీమ్ మెయింటైన్ ఆయన ఒక్కొక్క కంటెస్టెంట్కి కి నేను అప్పుడే అనుకునేవాడిని అంటే ఈయన ఈయనని తెలియక ముందనే నేను అనుకునేవాడిని భలే చేస్తున్నారు రావాలి బిగ్ బాస్ వాళ్ళు అనేది అనుకునేవాణ్ణి మనకు తెలియదు అంతే సో ఈయన చేశారని తెలిసాక ఆయన చెప్పాను ఆ మాట చాలా బాగుంటాయండి చాలా బాగా మీరు చేశారంటే అవును చాలా ఫైవ్ సిక్స్ ఇయర్స్గా చేశారు ఆయన దానికి అది బిగ్ బాస్ మనం క్రమం తప్పకుండా ప్రోమోలు చూసి అంటే ఎక్కువ ఇన్స్పైర్ అయిపోయి ఎగ్జాక్ట్ అయ్యి చూస్తాం కదా దాని వెనకనే ముఖేష్ గారు అంత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చూసేలా చేసేది ఎలా గారే సో ఈయనతో చేస్తున్నప్పుడు ఈయన నన్ను ఓకే చెప్పేశారు అయిపోయింది అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ కొంచెం అంటే మనకు ఉంటుంది డెఫినెట్గా మనం అనుకోవడం నార్మల్గా ఏమవుతుంది ఫస్ట్ టైం డైరెక్షన్ ఎవరికైనా ఈయనకే కాదు కొంచెం టెన్షన్ ఉంటుంది కొంచెం కంగారు పడతారు కన్ఫ్యూజ్ కూడా అవుతారు లైక్ టైంకి అవ్వట్లేదనో రకరకాల టైంకి అవ్వవు కూడా సీన్స్ అనుకున్నవి అనుకున్నట్టు జరగదు ఒక టూ త్రీ డేస్ అయితే సింక్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ఈయన ఫస్ట్ డే నుంచే చాలా క్లారిటీగా ఉన్నారు ఈయనకు టీం మెయిన్ వంశీ గారు అని కో రైటరు శ్యామ్ గారు అని రైటరు ఆదిత్య బ్రో వాళ్ళందరూ మంచి టీమ్ బాగా కుదిరింది రాయుడు బ్రో వీళ్ళందరూ గణేష్ అని టీం అంతా కరెక్ట్ గా కుదరడం వల్ల ఏమైందంటే ఈయనకి అన్ని సపోర్ట్ అన్న వాళ్ళు బాగా సో చాలా ఈజీ వాళ్ళు ఎప్పటి నుంచి ట్రావెల్ ఓకే వాళ్ళందరూ ఏం సినిమాలు చేసిన అస్టేటర్లు కాదు ఈయనతో పాటు యాడ్లు చేసిన అస్టేటర్లే ఈ టీమే అది సో టీం మొత్తం ఫ్రెష్ తీసుకొచ్చి ఆ ఫ్రెష్ టీమ్ అంతా తీసుకొచ్చి కరెక్ట్ గా సిరీస్ కి పెట్టారు ఆయన కాసిన తెలియగలదు తను తీసుకొచ్చి మంచి సిరీస్ లో పెట్టి బహిష్కరణే ఎవరిని ఎవరు బహిష్కరిస్తున్నారో చెప్పారు ఈ సిరీస్ కి అంటే బహిష్కరణ టైటిల్ యాక్చువల్ చాలా వైబ్రెంట్ ఫస్ట్ టైటిల్ వినంగానే నాకు అంటే మనకు రిజెక్షన్ కదా అది బహిష్కరించబడము చాలా పాతపదము సూపర్ టైటిల్ యాక్చువల్ టైటిల్ తో నేను అనుకున్నా ఇది చాలా అంటే ఆ టైటిల్ నడిపించింది చాలా సార్లు మేకింగ్ లో అన్నిట్లో అంటే మనకు ఒకటి ఇది ఉంటుంది కదా ఇది బాగా చేయాలనో లేదా ఆయనకు బాగా తీయాలను రకరకాలుగా నెంబర్ ఆఫ్ లొకేషన్లో చేసాం కొన్నిసార్లు కొన్ని లొకేషన్లో చేసి ఇక్కడ హైదరాబాద్లో చేయాల్సి వచ్చింది కొన్నిసార్లు చేసి నచ్చక మళ్ళీ వెళ్ళి ఎక్కడైతే మేము చేసాం అక్కడే వెళ్ళి చేసాం సో చాలా లైక్ మీకు బడ్జెట్ పరంగా కూడా చాలా బాగా రిచ్గా ఉంటుంది దాదాపు ఎన్ని రోజులు షూట్ చేశారు నేను ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ డేసేమో చేశాను శ్రీతేజ్ గారు వెళ్ళే ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెంటీ చేసేసారు వాళ్ళు అన్ని అన్న తెలుసు అన్నీ ఇంకా ఫిఫ్టీ డేస్ వరకు చేసినట్టుండ్రు ఓవరాల్ సిరీస్ అంతా ఓకే నేను లోకల్లో కూడా మీరు చేశారు కదా నేను హీరో ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ నాని గారు హీరో ఫ్రెండ్ లాస్ట్ లో ఆయన వచ్చి ఆయన జైల్లో ఉంటే ఆయన్ని లైక్ బయట తీసుకెళ్ళడానికి ఏదో తప్పుడు కేసు పెట్టి అదే సార్ ఏదో పోతుందని ఏం పోతే మా తమ్ముడు కంటి చూబ్బపోయింది కబాలి పోయింది ఆ బండలో నిప్పిపోయింది అంటారు కదా ఓకే సో నాని గారు ఎలా ఉంటారు ఆన్ సెట్ ఇస్ వెరీ ఈజ్ yes yes చాలా కూల్ అండి ఆయన కూడా ఆయన అంటే ఆయన వర్క్ వర్క్ ఆయన చూసుకొని చాలా కూల్ ఓకే ఆ ఆయన వర్క్ ఇప్పుడైనా మీరు ఈ సిట్యుయేషన్ ని ఫేస్ చేశారా అంటే లైక్ వచ్చిన కొత్తలో కావచ్చు మీకు కొన్ని హిట్స్ పడినా సరే వేరే మూవీ దేనికైనా వెళ్తే సీనియర్ ఆర్టిస్టులు మనకి అనుకూలంగానే ఉంటారు అప్పుడప్పుడే ఫేమ్ వచ్చిన వాళ్ళు అండి చాలా చేశాను పట్టించుకోండి నేను చూస్తుంటాను ఓకే అంటే మనకు రియాలిటీ ఇప్పుడు నా ఫ్లాప్ తో వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు నేను కూడా హిట్ అయి ఉంటే మేబీ అలాగే చేసామని ఏమో ఫస్ట్ సినిమాకి హిట్ అయిపోయింది మీరు చెప్పాను క్లౌడ్ నైన్ లో ఉన్నాను అసలు కారా డ్రైవరా ఏంటి దాంట్లో ఉన్నా సో అలా నాకు ఫ్లాప్ పడింది కాబట్టి దెబ్బ అనమాట మనకు దెబ్బ పడితే తెలుస్తుంది కదా రియాలిటీ చెక్ ఒకటి ఉంటుంది ఓహో దెబ్బే ఫస్ట్ బడి దెబ్బతో స్టార్ట్ చేసాం అనుకోండి తర్వాత మనకి ఇంకా ఎన్ని దెబ్బలు పడినా పెద్ద ఇది ఉండదు సిచ్యువేషన్ చాలా అంటే లైక్ మెన్షన్ చేయద్దు చాలా అంటే ఇప్పుడు సపోజ్ ఆ సీనియర్ లేదా అప్పటికి ఫేమ్ వచ్చిన యాక్టర్ కి నేను తెలియకపోయి ఉండొచ్చు డెఫినెట్ గా నేను అంటే ఆయన అంత ఫేమ్ నాకు లేకపోయి ఉండొచ్చు ఆయన తెలియకపోయి ఉండొచ్చు సో ఆయన తెలియదు కాబట్టి నాతో మిస్బేవ్ చేసిండొచ్చు ఇతను ఎవరు ఇతని క్యార్యాన్లు ఉండొచ్చు క్యార వ్యాన్లు కొంచెం షేరింగ్ చేస్తారు అతనితో నాకు ఇవ్వడం ఏంటి అతను ఎవరో ఏంటో అన్నప్పుడు మేనేజర్ వచ్చి వీళ్ళు ఇలా అంటున్నారండి పర్లేదండి అంటే పర్లేదండి నేను బయట ఉంటాను ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం లేదు బయట ఉన్నా లేదు కార్లో పడుకోవడం అలా చేస్తాను నేను ఇతర పట్టించుకోను ఓకే ఇప్పుడు అతని ఫేమ్ ఉంది డెఫినెట్గా నాకంటే ఎక్కువ ఫేమ్ ఉంది సో ఇప్పుడు అతను అవ్వ నడుస్తున్నాను ఏదో వాట్ ఎవర్ అతనికి ఓ రోజు అతనికంటే ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తారు అతను ఇలాగే బిహేవ్ చేస్తారు అతనికి తెలుస్తుంది సో నేను నేను ఒకటే నేను నేర్చుకుంటా అండి లైక్ మనకు ఫేమ్ వస్తే మనం ఇలా చేయకూడదు చేస్తే ఇలా నేను ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అవుతారా వ్యక్తి అలా ఫీల్ అవుతారు సో మనం ఇలా చేయకూడదు అని తప్ప నేను అతని మీద ఏం ఫీల్ అవ్వను అతనితో తర్వాత నేను బాగా బాగా మాట్లాడుతూ నెక్స్ట్ నెక్స్ట్ మనం చేసిన అరే నేను అప్పుడు గుర్తుపట్టలేదు నిన్ను నువ్వు అది చేసావు కదా అర్రే అవును కదా చాలా రోజులు అరే సారీ సార్ చెప్పారు చెప్పారు సారీ చెప్పారు అలా సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు సెట్లో కూడా లైక్ ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు వస్తారు కదా తమిళ్ వాళ్ళు ఒక సినిమాకి జరిగింది అలాగే ఆయన తమిళ్ యాక్టరు తమిళ్లో విలన్గా బాగా చేస్తుంటారు ఆయన తెలుగులో కూడా చేస్తున్నారు సో ఆయన పక్కనే నేను ఆయన రైట్ హ్యాండ్ క్యారెక్టర్ చేస్తున్నా ఆయన ఎవరు అనుకుంటాడు కదా నేను సరే ఇక్కడ సరిగా పట్టించుకున్నప్పుడు ఇంకా ఆయన ఎందుకు పట్టించుకుంటాడు సో ఆయన చాలా ఇదిగా ఉంటున్నాడు నేను సార్ నేను ఇలా చెప్తాను సార్ డైలాగు మీరు ఇలా రియాక్షన్ ఇవ్వండి సార్ నేను ఇంగ్లీష్లో చెప్తున్నా ఓకే 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 అంటున్నాడు ఆయన ఓకే సార్ ఇలా చెప్తాను ఇలా డైలాగ్ చెప్తుంటే ఆయన రియాక్షన్ ఇవ్వాల సార్ ఇలా రియాక్షన్ అంటే యారు రేవా నకు చోల్రా అని వాళ్ళ అస్ట్ చెప్తా నాకు తమిళ వచ్చు నాకు అన్నీ అర్థమవుతున్నాయి ఏదో ఏదేదో అన్నాడు కూడా ఎవడు వీడు వేస్ట్ ఫీలు అది కూడా అన్నాడు ఏదో వాళ్ళ మేకప్ మ్యాన్తో అన్నప్పుడు కూడా సర్లే అన్నాడులే వదిలేసే లైట్ అనుకోని లైట్గా ఉన్నా తర్వాత ఒక సీన్ వచ్చింది ఒక సీన్ చేశాను చేశాక అదే సినిమాలో ఇంకో సీనియర్ తెలుగు ఆర్టిస్ట్ ఉన్నారు ఆయన నన్ను గుర్తుపట్టి ఆయన నన్ను దగ్గర కూర్చొని మాట్లాడి అని ఇంతకుముందు ముందు చేయడం వల్ల ఆయనకి పరిచయం మాట్లాడడం వల్ల ఆయన యారు రేవా అంటే ఎవరో అనుకుని చెప్పారు ఇది ఇట్లా చేశాడని చాలా సినిమాలు అది అంటే అప్పుడు అతను నాతో కూల్గా మాట్లాడడం మాట్లాడ్డాము సాఫ్ట్ మాట్లాడడం జరుగుతుంది నేను అనుకున్నా ఓకే తెలియదు కాబట్టి అప్పుడు కూడా అనుకున్నా ఇదే ఇప్పుడు మనం తెలియనంత మాత్రం మనం నువ్వు పైకి లేపక్కర్లా ఓహో అని దండలు డిగ్రేడ్ అలాంటి నువ్వు ఒక మనిషిలాగా చూడు ఒక ఆర్టిస్ట్ కదా కొత్త పాత ఇవన్నీ అవసరం అనవసరం ఒక సినిమాతో ఒకడు పాతోడు అవుతాడు ఒక సినిమా కంటే ముందు వాడు కొత్తోడు అంతే డిఫరెన్స్ అసలుకి వాడు పాతోడు కొత్తోడు సీనియర్లు ఏముంటది ఈ ఈరోజు మీరు నేను ఇన్ని సినిమాలు చేశాను మీరు రేపు నాకంటే పెద్ద హిట్ కొడితే మీరే గ్రేట్ సింపుల్ థింగ్ అది అంతా ఏముండదు అది నేను తెలుసుకున్నాను ఒక ఫ్రైడే అంతే సో అది ఫీల్ అవడం ఏం లేదు ఫీల్ అవ్వను నేర్చుకుంటాను లైక్ వాళ్ళ నుంచి ఆ నెగిటివ్ లో కూడా నేను పాజిటివ్ వెతుకుతాను ఎవరు అంటే లైక్ ఎవరి మెంటాలిటీ మైండ్ సెట్ ఆర్ యాటిట్యూడ్ వచ్చింది మీకు మదరా ఫాదర్ అంతే ఫాదర్ నార్మల్ మా మదర్ది వచ్చిందండి చాలా మట్టుకు మా మదర్ది పేషెన్స్ ఒకటి వర్క్ పట్ల శ్రద్ధ ఇప్పుడు ఇది క్లీన్ చేయమంటే దాన్ని ఇంకా నీట్ గా క్లీన్ చేస్తారు ఇంకా దాంట్లో అసలు ఏ దాన్ని ఫినిష్ చేయాలి అప్పుడే ఇంకో వర్క్ వెళ్ళాలి తిండి కూడా తినరు సో అలాంటిది ఆ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ చేయడం గాని పేషెన్సీ ఉండడం కానీ టైంకి ఉండడం కానీ ఇవన్నీ మా మదర్ నుంచి వచ్చింది నాకు దీని తర్వాత నాకు వచ్చింది ఇంపాక్ట్ బాగా లైఫ్లో ఇప్పటికీ ఒకరిని రెస్పెక్ట్ చేయాలన్న ఆలోచించే విధానం కానీ ఇదంతా వచ్చింది గారి దగ్గర నుంచి నాకు గారు చాలా ఇంపాక్ట్ ఇచ్చారు నాకు అంటే చాలా టీనేజ్లో నేను ఆయన కలవడము ఆయనతో ట్రావెల్ అవ్వడము ఆయన చాలా మాటలు చెప్పడము వేరే వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నప్పుడు సో ఆయన ఆయన పట్ల చాలా మందికి నెగిటివ్ ఉండొచ్చు కానీ నాకు వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే ఆయన ఎందుకు అలా మాట్లాడుతున్నాడు ప్రతి దానికి రీజన్ ఉంటుంది ఆయన ఎవరన్నా వచ్చినప్పుడు తిట్టినా పంపించినా ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు ఆయన ఒకటి పిలిచారంటే ఆయన దానికి వాల్యూ ఇస్తారు నువ్వు ఇప్పుడు మీరు పిలవకుండా మీరు వెళ్ళారనుకోండి వాల్యూ ఎవరు ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు అసలు మిమ్మల్ని చూసి కూడా మాట్లాడరు మీరు హై చెప్పినా హాయ్ చెప్పరు ఎందుకంటే ఆయన ఏమంట ఏంటంటాడంటే నేను ఒక టైంలో ఉన్నా టైం స్పేస్లో ఉన్నా వర్క్ స్పేస్లో ఉన్నా నువ్వు వచ్చిన నువ్వు హలో సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ అది సార్ ఇదని చెప్పి నా టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు నా టైం వేస్ట్ చేసేవాడు ఎవడైనా సరే నువ్వు ఆయనకు వ్యాల్యూ ఇవ్వను నా టైం వేస్ట్ చేసేవాడిని అంటాడు ఆయన సో ఇలాంటి చాలా నేను చాలా చూశాను అది చాలా ఇంపాక్ట్ నాకు లైక్ మా మదర్ తర్వాత అంటే ఇంపాక్ట్ చూపించింది తేజా గారే ఓకే సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసే ఉంటారు అండ్ కోవిడ్ టైం నాకు తెలిసి అందరినీ కదిలించేసింది సో అంటే లైక్ మాకు తెలియని పాయింట్ ఏదైనా ఉందా బాషా గారి లైఫ్ లో అబ్స్ అండ్ డౌన్స్ కావచ్చు అప్స్ ఇప్పటి వరకు చెప్పారు ఇస్ దర్ ఎనీ డౌన్స్ డిప్రెషన్ లోకి వెళ్ళడం ఎప్పుడు ఫస్ట్ నేను మేము వయస్కి ముందే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ముందే వెళ్ళాను యాక్చువల్ మేము వయసుకొచ్చాం సెకండ్ మూవీ కంటే ముందు అది అనుకుంటారు సెకండు నేను గారిది మూవీ ఒకటి చేశాను నాకు డాష్ డాష్ అని లైక్ మేలో నీకు నాకు డాష్ డాష్ రిలీజ్ అయింది ప్రిన్స్ హీరో దాంట్లో దాని ఇంట్రొడక్షన్ ఆయన అదే సినిమా ఫస్ట్ అయినది ప్రిన్స్ దాని తర్వాత జూన్లో మేము వయసుకొచ్చాం వచ్చింది నేను నీకు డాష్ డాష్ చేశాను దాంట్లో చాలా రోజులు చేశాను ఆల్మోస్ట్ ఫార్టీ డేస్ చేశాను అసలు డబ్బులు కూడా ఏం సరిగ్గా తీసుకోవాలా ఇంట్లో వాళ్ళు మళ్ళీ తేజాగారు ఇచ్చారు సెకండ్ టైం అది నాకు ఇవ్వడం ఇంట్లో వాళ్ళకి మంచి ఇది ఉన్నది మళ్ళీ మంచిది ఇస్తాడే ఈసారి అని హిట్ కొడతాడే అది ఇది అని అన్నాక నాకు చెప్పకుండా డాడీ ఆ సినిమాకి వెళ్ళారు నీకు డాడీ రిలీజ్ అయితే దాంట్లో ఏం కట్ అయ్యాయో ఏమున్నాయో నాకు తెలియదు అసలుకి దాంట్లో ఆల్మోస్ట్ అంతా డిలీట్ అయిపోయింది ఒక సీన్ తప్ప వెనకాల ఎక్కడో కనపడుతుంటా తప్ప ఒక సీన్లో మాత్రం క్లోజ్ ఉండి ఒక డైలాగ్ ఉండి ఉంటుంది అది డాడీ చూసి చాలా ఫీల్ అయిపోయారు ఫీల్ అయిపోయి నన్ను ఘోరంగా తిట్టేశారు అనవసరంగా స్టడీస్ పక్కన పెట్టేది చేసిన స్టడీస్ కంటిన్యూ చేయి నెక్స్ట్ జాబు అసలు పిచ్చి సినిమాలు ఇవన్నీ వేస్ట్ నువ్వు చెయ్యకు అది అంటే ఎప్పుడు తిట్లానన్న ఆయన అంతలా చాలా ఘోరంగా తిట్టేశారు తిడితే నేను చాలా బాధపడి పడిపో అంటే ఒకటినే కొడుకును కదా నన్ను చాలా గారాభంగా పెంచారు నన్ను తిట్టరు కొట్టరు అలాంటి మా ఫాదర్ నన్ను ఫస్ట్ టైం ఇంతలా తిట్టాడే అనేది అసలు నేను అంటే అది తట్టుకోలేకపోయాను అసలు ఘోరంగా ఏడ్చేసి అసలు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను అసలు ఇంకా ఎక్కువ నా లైఫ్లో ఇప్పటివరకు కూడా మళ్ళీ అంత అంతలా వెళ్ళా నేను అసలు మా ఇంటి దగ్గర పక్కన మెట్ల ఉంటే అక్కడికి పక్కన వెళ్ళి కూర్చొని చాలా ఎడ్ చేశాను ఏంట్రా బాబు నేను ఏదో అనుకున్నాను ఇది అని ఇంకా సరే వదిలేద్దామనే ఫీలింగ్లో ఉన్నాయి ఇంకా మేము వేసుకొచ్చాం అంతా కంప్లీట్ అయిపోయింది డబ్బింగ్ అంత అయిపోయింది అది కూడా రిలీజ్ ఉందని తెలుసు కానీ ఇంకా అదైనా అంతే అవుద్ది అని ఇంకా సినిమాలో ఇంతే మనం సక్సెస్ అవ్వడాలు అవన్నీ ఏమి ఉండవు అని అనుకున్నాను అనుకున్నాక మేము వేసుకొచ్చాం రిలీజ్ అయింది మేము వేసుకొచ్చాం రిలీజ్ అయ్యి మార్నింగ్ షో టాక్ వచ్చింది సినిమా చూడాల భయమేసి టాక్ వస్తుంది బానే ఉంది అంటున్నారు ఏముండదు ఇదంతా ఎందుకు హిట్ అవుతాయి తనేష్ ఏం పెద్ద హీరో కాదు అప్పుడు కొత్త డైరెక్టర్ ఆయన తినథ గారు ఇది కూడా ఫ్లాఫ్ అయి ఉంటుంది అనుకుని నేను సినిమాకి వెళ్ళా మళ్ళీ మేము మా ఫాదర్ మా మదర్ని తీసుకొని వెళ్ళారు ఓకే సెకండ్ షోకి వెళ్ళారు ఆయనకి ఆయనకి ఉంది ఆయన ఏంటంటే తర్వాత చెప్తాను ఆయన ఎందుకు ఉంది అనేది సో ఆయన సెకండ్ షోకి వెళ్ళారు నాకు సినిమాకి వెళ్ళారని కూడా తెలుసు చెప్పు అంటే వెళ్ళారు నన్ను అడిగారు నేను రానులే అన్నాను వెళ్ళారు వెళ్ళొచ్చి సమ్ వన్ ఓ క్లాక్ వన్ థర్టీకి ఇంటికి వచ్చి దీన్ని పడుకున్నా ఫుల్గా పడుకుంటే డోర్ బయట నుంచి పెట్టేది వెళ్ళారు ఓపెన్ చేసి వచ్చి డాడీ నన్ను తట్టి లేపారు ఆ టైం లేరు లేరా అంటే చూస్తే డాడీ కళ్ళలో నీళ్ళు ఉన్నాయి అంటే ఏమంటే అని నాకు షాక్ ఏంటి అంటే ఇలా తీసుకొని ఇలా హక్ చేసుకున్నారు హక్ చేసుకున్నప్పుడు నాకు అసలు ఇంకా అంటే నేను అసలు ఇట్లాంటి లో చాలా చూశాను అందరు ఏడ్ చేస్తుంటారు కానీ అసలు ఏడిపించేసారు అసలు నాకు అంటే యాక్చువల్గా ఇష్టం ఉండదు నేను చాలా రోజులు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా అందుకే అవాయిడ్ చేశాను అంటే మనం రియల్గా ఇది ఏడ్చి వేరే వాళ్ళు చూసి ఎందుకులే నా కష్టాలు ఇవన్నీ తెలియడం అనవసరము నేను యాక్సాక్టర్గా ఉన్నాను అనుకున్నాను సో అలాగే హగ్ హగ్ చేసుకొని చాలా ప్రేజ్ చేశారు నన్ను నేను ఏమో రా లైక్ నువ్వు అచీవ్ చేశావు అంటే నువ్వు అసలు యాక్టర్ అవుతావా అసలు నీ యాక్టింగ్ స్కిల్ ఉందా ఇదంతా కూడా నాకు తెలియదు ఏదో చేస్తున్నావు అనుకున్నాను కానీ ఆ సినిమాలో నన్ను ఏడిపించేసావు అని ఆయన ఆ ఫీల్తో నేను వచ్చి నేను హక్ చేసుకోవాలనిపించింది అనేసరికి నాకు అసలు అంత మించిన అవార్డు ఇప్పటివరకు నాకు అంత అంటారు కదా ఒక హై అంటాం కదా ఆ హై నాకు ఇప్పటివరకు ఏది ఇవ్వాల సినిమా ఏది ఇవ్వాల నాకు అప్పుడు ఇచ్చింది ఇప్పటివరకు నేను ఆగల సో అక్కడ నుంచి చాలా కాన్ఫిడెంట్గా అప్పటి నుంచి నాకు ఇంట్లో అసలు సపోర్ట్ చేయకపోవడం ఏమీ లేదు ఒక్కడనే కొడుకైనా నేను చాలా హడ్డలు నేను డబ్బులు సరిగ్గా రావు కొన్నిసార్లు ఖాళీగా ఉంటాను రెండు మూడు నెలలు అయినా కూడా అసలు ఏ రోజు డాడీ వచ్చి క్వశ్చన్ అడిగి అసలు వదిలేశారు అసలు ఫుల్గా నేనే అనుకుంటాను ఇంకా ఏమైనా అనుకుంటున్నారేమో అంటే నేనే నియంత్రలు నేనే చెప్పేవాడిని ఇలా నాకు డబ్బులు రావాలి కానీ రాలేదు లేదా ఇప్పుడు నన్ను షూటింగ్ ఏదో పోసుకొని అందుకే ఖాళీగా ఉన్నాను అని చెప్పేవాడిని కానీ పర్లేదు పర్లేదు అనేవాళ్ళ ఆయన అంటే ఆయన నా కోసం అలా నన్ను సపోర్ట్ చేయడానికి ఆయనకు సహకరించకపోయినా ఆయన హెల్త్ ఆయన కూడా బాగా కష్టపడ్డారు నాకోసం నా కోసం ఓకే సో అది అక్కడ నుంచి ఇంకా అది అక్కడ డిప్రెషన్ అయింది తప్ప ఇంకా నా కరోనా టైంలో కూడా భయపడ్డానికని డిప్రెషన్ వెళ్ళా డిప్రెషన్ పాయింట్ అదే మేము వయసుకొచ్చాం కంటే ముందు ఇమ్మీడియట్ హ్యాపీనెస్ కుదిరింది అలాగా ఓకే సో అంటే లైక్ మీ ఫాదర్ కి ఆ క్యారెక్టర్ తర్వాత బాగా నచ్చిన క్యారెక్టర్ ఆ తర్వాత ఆయనకి నచ్చింది డిస్కో రాజా బాగా నచ్చింది ఈగల్ ఈగల్ కూడా చాలా బాగా నచ్చింది ఈగల్ ఆయన అంటే ఈగల్ ఫస్ట్ టైం ఆయన చెప్పింది ఏంటంటే నచ్చింది బాగా నువ్వు చాలా బాగున్నావు చూడడానికి అసలు నువ్వు కాదేమో అన్నట్టున్నావు అని ట్రూ ట్రూ నువ్వు అదేమో అన్నట్టున్నావు ఏదో సెపరేట్ గా చేసుకొని నువ్వు మేకవర్ చేసుకొని చేసినట్టు ఉంది ఇంత ముందు సినిమాలకి ఇది అసలు సెపరేట్ ఇది నాకు తెలిసి నీకు దీని నుంచి మళ్ళా ఇంకా వస్తాయని అని అన్నారు ఆయన నచ్చా ఆయన నాకు సినిమాలు అఫ్ కోర్స్ నేను కొడుకు కాబట్టి అన్నీ నచ్చాయి ఆయనకి నేను ఫ్లాప్ సినిమాలు చేసినా నా కేటర్ వర్క్ బాగా చేసామంటారు అవన్నీ ఓకే నవ్వుతారు ఎక్కువ నాతో ఎక్స్ప్రెస్ చేయరు యాక్చువల్ మా మదర్ తో చేస్తారు అక్కడ వాళ్ళు ఎలా చేశాడు కదా బాగున్నాడు కదా అదే మా మదర్ నాకు డైరెక్ట్గా చెప్తారు మా ఫాదర్ అలా కాదు ఆయన నాకు లైక్ ఇంతకుముందు చెప్తూ ఏమన్నానంటే ఆయనకి ఎందుకు నన్ను సపోర్ట్ చేయాలనిపించింది లేదా ఆయనకి ఎందుకు ఇష్టం ఇవన్నీ అంటే ఆయన నేను పుట్టక ముందే యాక్చువల్గా ఏమంటారు పౌరాణికం ఆర్టిస్ట్ అయిన థియేటర్ ఆర్టిస్టు సో ఆయన దాంట్లో డబ్బులు రావట్లేదు ఏం రావట్లేదు మా తాతయ్య గారు తిడితే ఆయన అవన్నీ మానేసి ముంబైకి వెళ్ళిపోయారు అక్కడ ఒక డిజైనింగ్గా నేర్చుకొని అక్కడైనా అక్కడ ఒక పని పనిచేస్తూ అలా అక్కడ సెటిల్ అనమాట నేను కొన్ని రోజులు చిన్నప్పుడు నేను ముంబైలోనే ఉన్నా నా ఫోర్త్ క్లాస్ నా నైన్ నైన్ ఇయర్స్ అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా నేను హైదరాబాద్లో సో ఆయనకి ఏంటంటే ఆయన కూడా ఉండి ఉంటుంది కదా యాక్టర్గా అనేది నేను అవ్వలేకపోయింది నా కొడుకు సో అది నాకు తర్వాత తెలిసింది తర్వాత నేను నా ఫస్ట్ సినిమా ఓకే అయింది అన్నాను కదా ఓకే అయింది అన్నాక ఆయన మా మదర్తో చెప్తే మా మదర్ వచ్చి మా మా మదర్ చెప్తుంటే నేను విన్నాను ఓకే లైక్ బ్లడ్ లో ఉంటది గర్వంగా అనమాట ఆయన ఓకే అండ్ బహిష్కరణ విషయానికి వస్తే లైక్ సో మెనీ మోషన్స్ ఆర్ దేర్ అన్న సో మనకి ఎమోషన్స్ అని అంటే మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మ్యూజిక్ ఎంత వరకు మెప్పిస్తుంది తప్పకుండా అండి సిద్ధార్థ్ గారు సిద్ధార్థ్ గారు చేశారు ఆయన ఇంతమంది కొన్ని సినిమాలు చేశారు ముఖేష్ గారు లైక్ ఆయన ఏంటంటే అండి ఎవరి దగ్గర అయినా ఆల్మోస్ట్ ఇంకా ఎడ్జ్ వరకు తీసుకుంటారు అలా నా దగ్గర కూడా తీసుకున్నారు అలా శ్రీతేజ్ గారి దగ్గర కానీ ఎగ్జాంట్ ఇంక ఏముంది మొత్తం తోడేస్తారన్నమాట అలా నాకు తెలిసి సిద్ధార్థ్ గారి దగ్గర కూడా నా తెలిసి మ్యూజిక్ కే ఏది నెలలు పట్టింది అనుకుంట ఒరిజినల్ స్కోర్ కోసం ఒరిజినల్గా ఆ ఊర్లోకి వెళ్ళి ఆ డప్పులు ఆ సౌండ్లు గా వెళ్ళి వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు మధ్యలో అడిగేవాడిని ఏం జరుగుతుందని ప్రొడక్షన్ అయిపోయిందా ఫస్ట్ కాపీ వచ్చిందంటే లేదా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సౌండ్స్ రికార్డింగ్ జరుగుతున్నాయి బిజీఎం జరుగుతుంది అంటే ఎన్ని రోజులు చేస్తారంటే ఒరిజినల్ సౌండ్స్ కోసం గుంటూరు వచ్చాను ఆ ఊరికి వచ్చాను ఈ ఊరికి వచ్చాను వాళ్ళు సో ఆయన సిద్ధార్థ గారితో కలిసి ఆయన కలిసి ట్రావెల్ అయ్యి వాళ్ళంతా టీం వర్క్గా సిద్ధార్థ్ గారు కూడా చాలా మంచి అంటే మీరు ఇప్పుడు ట్రైలర్లో చూస్తే మూడు వేరియేషన్స్ ఉంటాయి స్టార్టింగ్కి వయలెన్స్కి ఆ డ్రామాకి మూడు వేరియేషన్స్ ఇచ్చారు దీంట్లో ఆల్మోస్ట్ ఎయిట్ లైక్ వాల్యూమ్స్ ఉంటాయంట నాకు నేను కూడా విన లైక్ ఒక్కొక్క కేటర్కి ఒక వాల్యూమ్ లాగా ఎయిట్ వాల్యూ వాల్యూమ్స్ ఉంటాయి ఒక రెండు సాంగ్స్ ఉంటాయి సో నాకు తెలిసి మ్యూజికల్ గా అంటే మనం వినే పాటలు అని అన్న అనను విని దీన్ని రోజు పెట్టుకుని డ్యాన్స్ వేస్తారు అన్నను అలాంటి సినిమా కాదు ఇది అలాంటి సిరీసే కాదు సంథింగ్ డిఫరెంట్ వినడానికి మనకు వింటేనే ఆ సీన్ లేపే సీన్లు లైక్ ఆ సీన్లు లేపుతాయి ఓకే పైకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే బీజిఎంలు గానీ అలాంటివి సో బేసికల్ గా మీరు కెరియర్ స్టార్ట్ అయినప్పుడే చాలా మంది కమెడియన్స్ కావచ్చు ఆర్టిస్ట్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వెన్నెల్ కిషోర్ గారు సత్య గారు సునీల్ గారు సప్తగిరి గారు సో వీళ్ళందరూ కూడా గానే వాళ్ళు స్టార్ట్ బట్ దే ఆల్ ఆర్ నౌ హీరోస్ హీరోస్ అంటే వాళ్ళు మెయిన్ లీడ్ గా పెట్టి కొన్ని మూవీస్ చేస్తున్నారు సో ఇప్పటి వరకు భాష గారికి ఆఫర్ ఏం రాలేదు అంటే అంత ఈజీ కాదండి ఇప్పుడు వాళ్ళకి వచ్చే రీజన్ ఏంటంటే వాళ్ళు స్టార్ రేంజ్కి వెళ్ళారు వెళ్ళారు కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు ఇప్పుడు ఒక సినిమా వీళ్ళ కోసమే చూస్తున్నారంటే మనం వీళ్ళు లీడ్గా పెడితే కూడా మనం థియేటర్కి వచ్చి చూస్తారనేది నమ్మారు కాబట్టి పెట్టారు నేను స్టార్ రేంజ్కి వెళ్ళా ఎప్పుడు వెళ్తానో లేదో నాకు అది అనవసరం యాక్చువల్లీ నేను పెద్ద పట్టించుకోను నా మైండ్లో ఒకటి ఏంటంటే మనం మంచి క్యారెక్టర్లు చేయాలి మనం తర్వాత లేకపోయినా మన క్యారెటర్లు చూసి మనం గుర్తుపెట్టుకోవాలి నేను సినిమాల్లో రావడానికి కారణమే అదే నేను రేపు ప్రపంచంలో లేకపోయినా నన్ను గుర్తుపెట్టుకోవాలి జనాలంటే సినిమా అనేది ఒకటి మంచి సిస్టమ్ సో అందుకే ఇక్కడికి వచ్చాను స్టార్ అవ్వాలి నేను కూడా హీరోగా చేయాలనేది లేదు కానీ ఎప్పుడు ఈ డిఫరెన్స్ కనపడతాయంటే మనకు ఆన్ సెట్కి వెళ్ళినప్పుడు మనకు హీరోని చేసినంత ప్యాంపరింగ్ వేరే ఆర్టిస్ట్ని చేయరు కొత్త హీరోయిన్ వచ్చు పాత హీరో వచ్చు హీరో గారు వచ్చారా హీరో గారికి రా హీరో గారికి హీరో గారికి అని చేసినా అనిపిస్తా మేము హీరో అయితే ఇంతలో ఉంటుందా ఆ ఒక్క క్షణం తప్పించి అరే మనం కూడా హీరో అవ్వాలి సప్తగిరి అన్న అయ్యారు మనం కూడా అవ్వాలి లేదా ఇప్పుడు సుహాస్ అయ్యారు నేను కూడా అవ్వాలి అలా ఎప్పుడు లేదండి కంపారిజన్స్ లేదు ఎందుకంటే ఎవరు వే వాళ్ళది వాళ్ళు ఆ వేలో వెళ్తున్నారు లేదా వాళ్ళకి ఆ లక్ ఉంది అక్కడ తీసుకెళ్ళింది నేను అసలు అక్కడ ఆలోచించలేదు నేను యాజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తీసుకుంటున్నాను నేను హీరోగా ట్రై ట్రై చేయట్ల అసలు నాకు ఆ మైండ్లో లేదు ఎప్పుడైనా ఆపోజిట్గా వస్తే అప్పుడు మాత్రం డిఫరెంట్ గా జాగ్రత్తగా చేస్తాను ఎందుకంటే నాకు తెలుసు హీరోగా చేసినప్పుడు ఎన్ని లైక్ రిఫ్లెక్షన్స్ ఉంటాయో ఫ్లాఫ్ అయితే హిట్ అయితే చాలా డేంజర్ అది యాక్చువల్ గా చాలా డేంజర్ హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాఫ్ అయితే మాత్రం చాలా డేంజర్ గా ఉంటది గ్యాప్ వచ్చేస్తుంది సో అది అప్పుడు మాత్రం ఒకవేళ వస్తే చేయను అనను చూస్ చేసుకుంటాను లైక్ ఇది బాగుంది వీళ్ళు చేస్తారు లేదా నేను ఇది చేయగలను ఈ క్యారెక్టర్ మనకైతే బాగుంటుంది అనుకుంటే చేస్తాను ఓకే సో కమింగ్ విత్ బహిష్కరణ అండ్ బహిష్కరణ తర్వాత ఏం ప్రాజెక్ట్స్ రాబోతున్నారు బహిష్కరణ తర్వాత అండి మీకు ఒకటి రిలీజ్ కంటే సప్తగిరి గారితో ఒకటి చేశానండి పెళ్లిగాని ప్రసాద్ అని అది వస్తుంది అది కూడా మంచి రోలు ఇంకేముంది అవన్నీ ఉన్నాయి అవి షూట్ లో ఉన్నాయి కదా రిలీజ్ లైక్ అయిపోతాయి లో అన్నట్టుగా అవన్నీ ఇప్పుడే స్వయం ఇవన్నీ ఎప్పుడౌతాయి అయితే చాలా జరుగుతున్నాయి షూట్ లో కొత్త హీరోస్ తో లైక్ కొత్త వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాయి రీజన్ అంటే ఏం లేదు చిన్న ఇది ఇప్పుడు స్టార్ హీరోలతో ఉంటే మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి కొత్త వాళ్ళతో ఉంటే మన ఏజ్ గ్రూప్ ఫ్రీడమ్ ఉంటది బాగా కొత్త డైరెక్టర్ ఉంటారు బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ ఇంతే ఎవరైనా ఎప్పుడైనా ఎగ్గొట్టారా అండి షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఎంత పోగొట్టుకున్నారు అండి లిస్ట్ కూడా ఉంటుంది లాక్స్ లోనే నాకు తెలిసి ఒక ఫోర్ టు ఫైవ్ లాక్స్ ఫోర్ టు ఫైవ్ ఒక యాభై వేలు అని ఒక ముప్పై వేలు అని ఒక ఐదు వేలు అని రావు రావు అంతే ఇంకా ఓకే సో ఎలాగో బిగ్ బాస్ గురించి మీ మీ డైరెక్టర్ కూడా బిగ్ బాస్ ప్రోమోలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఏంటి బాషా గారికి బిగ్ బాస్ ఆఫర్స్ వస్తున్నాయంట రిజెక్ట్ చేస్తున్నారని వినిపిస్తాం అనమాట అది ఎంతవరకు నిజం యాక్చువల్ ముకేష్ గారే చెప్తారు నాకు ఇది స్టార్ట్ అయినప్పుడు ముఖేష్ గారే ఆ సీజన్ సిక్స్ ఫైవ్ మరి కరెక్ట్ గుర్తులేదు నాకు సిక్స్ ఏనేమో అడిగారు నన్ను అక్కడ రిక్వైర్మెంట్ ఉందంట ఒక కమిడియన్ది సో నా బదులు వేరే వాళ్ళు పంపించారు అడిగితే ఆయనకి మంచి యాక్సెస్ ఉంది కదా సో నన్ను అడిగారు వెళ్తావా చెప్తాను నేను అంటే అయ్యో లేదంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాకు అసలు ఫస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు నా గురించి అందరికి తెలిసిపోతే ఇంకేం ఉండదు అని అలా హైడ్ చేయాలనుకుంటాను నేను సో వద్దండి బాబు చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు చూస్తా నేను చూడడానికి రీజన్ ఏంటంటే సైకలాజికల్ థింగ్స్ తెలుస్తాయి మనకు ఎవరు ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు నాకు అది బాగా ఇష్టం అన్ని అబ్జర్వ్ చేస్తుంటా రియల్ లైఫ్ లో కూడా అక్కడ కూడా లైక్ మీరు ఒక చిన్న తో ఎలా బిహేవ్ చేస్తున్నారు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారు సో అక్కడ బట్టి మీ క్యాట్ని జడ్జ్ చేయొచ్చు మనం ఈజీగా ఈజీగా సో అది దానికోసం చూస్తాను నేను అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఒకవేళ ఆపోజిట్ ఉంటే వాడితో ఎలా మాడతారు వాడిని ఎలా రివ్యూన్ తీసుకోవాలనుకుంటారు కొంతమంది కొంతమంది ఈక్వల్ గానే ఉంటారు ఎందుకు లేరా వదిలేరా అంత పడదా సో ఇవన్నీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి నాకు దాంట్లో ఆ స్క్రిప్ట్ అది అంటారు కానీ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు కదా చెప్తారు స్క్రిప్ట్ ఏమి ఉండదు

ఇంకా ఆయన సింగర్ ఉన్నారు కదా రాహుల్ సిప్రిగంజ్ గారు రాహుల్ సిప్రిగంజ్ అది అవి మంచి ఫేవరెట్ అదే బాగా అంటే హైప్ గా ఉండింది నేను హిందీ కూడా చూస్తాను సో హిందీతో పోలిస్తే ఆ హిందీకి ఈక్వల్ గా ఉండింది ఫైట్స్ కానీ అవన్నీ భలే హిందీ కూడా చూస్తున్నారని అంటే త్వరలో మేము చూడొచ్చు మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ ఏమో మరి ఎంత సబ్ కాన్షియస్ ఎక్కడైనా వెళ్ళిపోతాను తెలియదు ఎనీవేస్ థ్యాంక్ సో మచ్ మీ బహిష్కరణ వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవ్వాలి అని మా చిట్టి మా అందరికీ అలా ఓన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా జూలై నైన్టీన్త్ వస్తుంది మీరు కూడా చూడండి షూర్ తప్పకుండా చూసి మెసేజ్ చేయండి లైక్ ఎలా పక్కాగా నేను మెసేజ్ చేస్తాను మాట్లాడతాను అండ్ మీ కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత కూడా వి విల్ డిస్కస్ షూర్ షూర్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో అది సంగతి అన్నమాట మన భాషా గారితో ముచ్చట్లయిపోయాయి కాబట్టి డెఫినెట్లీ అందరూ బహిష్కరణ వెబ్ సిరీస్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్స్